దేవుని ఆరాధించేదం ఆరాధించేదం మనము ఆరాధించేదం పరమపిత దేవుని ఆరాధించేదం హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదాం హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం హల్లెలూయా హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం ఆరాధించేదం మనము ఆరాధించేదం ఆత్మయందు సత్యమందు ఆరాధించేదం ఆరాధించేదం మనము ఆరాధించేదం హల్లెలూయా హల్లెలూయా గీతం పాడదాం హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం హల్లెలూయా హల్లెలూయా గీతం పాడదాం హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం ఆరాధించేదం మనము ఆరాధించేదం ఆత్మదాత యేసుని ఆరాధించేదం ఆరాధించేదం మనము ఆరాధించేదం ఆత్మదాత యేసుని ఆరాధించేదం హల్లెలూయా 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 గీతం పాడదాం హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదం హల్లెలూయా 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 గీతం పాడదాం హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదాం హల్లెలూయా 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 గీతం పాడదాం హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదాం హల్లెలూయా 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 గీతం పాడదాం హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదాం హల్లెలూయా హల్లెలూయా గీతం పాడదాం హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదాం హల్లెలూయా హల్లెలూయా గీతం పాడదాం హల్లెలూయా గీతం పాడి ఆరాధించేదాం సహోదరులారా దేవుడు మనకు మరొక సాబత్ దినం ప్రసాదించి ఉన్నాడు. ఈ ఆరాధనలో మన రక్షకుడు వెంచేసి ఉన్నాడని నమ్మకముతో విశ్వాసముతో మీ ఇంటిని మీ కుటుంబాన్ని మీ కుటుంబ సభ్యులను ఆ ప్రభు సన్నిధిలో కానుకగా సమర్పించండి. పిల్లల పెంపక విధానమును మనం ఈ రోజులు ధ్యానిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు కావలసిన జ్ఞానమును బుద్ధిని తెలివిని మంచి ఆలోచన ప్రసాదించి మనం నడిపించాలని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి అని ప్రార్థిస్తున్నాం.
నీవు మాకు ఇచ్చినటువంటి సంతాన వరమును బిడ్డలను నీ పది ఆజ్ఞలకును కత్తులుగా శీర్ష విశ్వాసానికి అనుకూలంగా పెంచటానికి ఆ నడిపి మాకు ప్రసాదించండి దేవా. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్క వ్యక్తిని మీ స్వాధీనంలో తీసుకోమని ప్రార్థిస్తున్నాను. సకల దూతలారా, పుణ్యతులారా, మా కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయమని వేడుకుంటున్నా. అమ్మా మరియ తల్లి, మీ కుమారుడు యేసుక్రీస్తు దగ్గర మా కొరకు ప్రార్థించని వేడుకుంటున్నాం. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భాఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఎప్పుడును మామన్న సమయమందు ప్రార్థించండి. ఆమేన్. Praise the Lord. Hallelujah. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంతో సంతోషముతో ఆనందముతో ఈ సాబత్ దినము, ఈ ఆదివారము, ఈ పరిశుద్ధమైనటువంటి ఆరాధనలో పాల్గొనడానికి, దేవునికి వాక్యాన్ని ఆలకించడానికి మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నా. పిల్లల పెంపక విధానమును మనము శుక్రవారము, శనివారము రెండు రోజులు ధ్యానిస్తూ వచ్చాం. మనం ఈరోజు ఈ ఆదివారం నాడు చివరి అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియపడలారా, మీకు తెలుసు, మొదటి రోజు శుక్రవారం మనము దేవునికి వాక్యాన్ని ఆధారం చేసుకుంటూ పెర్మిసివ్ పేరెంటింగ్ అనగా అనుమతించే పెంపక విధానము మనము మొదటి రోజు ధ్యానించుకుందాం. రెండవ రోజు శనివారం నెగ్లెక్ట్ఫుల్ పేరెంటింగ్ అనగా నిర్లక్ష్యపు పెంపక విధానమును, అలాగే అథారిటేరియన్ పేరెంటింగ్ అనగా అధికారవాది పెంపక విధానం మనం శనివారం ధ్యానించుకున్నాం. ఈరోజు ఆదివారము చివరి అంశం అదేంటంటే అథారిటేటివ్ పేరెంటింగ్ అంటారు, అనగా అధికారపూర్వక పెంపక విధానం. ఈ ఆఖరి అంశాన్ని మీరు ధ్యానిస్తూ ఉండగా, మీ ఇంట్లో మీ పిల్లలని మీరు ఎలా పెంచుతూ ఉన్నారు, మీ పిల్లల పెంపక విధానము ఏమిటి అనేటువంటి అంశాన్ని మనం ఈరోజు ధ్యానిస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. అధికారపూర్వమైనటువంటి ఈ నాలుగవ అంశములో పిల్లల పెంపక విధానంలో ఉన్న మెయిన్ ప్రత్యేకత ఏంటంటే ప్రియపడ్డారా, హై లెవెల్ ఆఫ్ లవ్ అండ్ వెరీ హై లెవెల్ ఆఫ్ డిసిప్లిన్, ఇది మనం చూస్తూ ఉన్నాం. అనగా అటువంటి తల్లిదండ్రులు పిల్లలని పెద్ద ఎత్తున ప్రేమిస్తారు. పిల్లలంటే చాలా ఇష్టం, చాలా ప్రాణం. అలాగే ఆ పిల్లలు తప్పు చేస్తే వాళ్ళని అలాగే ఎంతగానో ప్రేమిస్తారో అంతగా శిక్షిస్తారనమాట. పిల్లలపై ఎంత ప్రేమ కలిగి ఉంటున్నారో తల్లిదండ్రులు, అలాగే వారికి క్రమశిక్షణ, స్ట్రిక్ట్ డిసిప్లిన్ కూడా తల్లిదండ్రులు వారికి నేర్పిస్తారు. ఇది ఈ అధికారపూర్వమైనటువంటి పెంపక విధానంలో ఉన్నటువంటి అతి శ్రేష్టమైనటువంటి ప్రత్యేకత. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, యాక్చువల్లీ ఈ నాలుగు పెంపక విధానములో చాలా అనుకూలమైన మంచి పెంపక రీతి ఏమిటిని అడిగితే ఈ అథారిటేటివ్ పేరెంటింగ్ ఈస్ ద బెస్ట్. అంటే అధికారపూర్వ పెంపకం, అది అన్ని పెంపక రీతులలో శ్రేష్టమైనది అని
సైకాలజిస్ట్ నేర్పిస్తూ ఉంటుంది. అలాగే పరిశుద్ధ గ్రంథములో కూడా ప్రియపడ్డారా, నాలుగు రకాల పెంపక రీతులు ఉంటే మనం మీరు ధ్యానిస్తున్నటువంటి ఈ అధికారపూర్వక పెంపకం అథారిటేటివ్ పేరెంటింగ్ అది నిజంగా మంచిది, దేవునికి కూడా ప్రీతికరమైనది అని మన పరిశుద్ధ గ్రంథములో ధ్యానిస్తూ ఉన్నాం ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా. అయితే ఇటువంటి పెంపక రీతిలో ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి, ఇది ఎందుకు మంచిది, ఎందుకు బైబిల్ ఈ అథారిటేటివ్ పేరెంటింగ్ మంచిది అని చెప్తూ ఉంటుంది, ఎందుకు సైకాలజిస్ట్ ఇటువంటి పెంపక విధానమే మంచిదిని అంటూ ఉంది అని మనం ధ్యానిస్తే అందులో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. నెంబర్ వన్ ప్రియపిల్లారా, ఇటువంటి తల్లిదండ్రులు పేరెంట్స్ ఏం చేస్తారంటే పిల్లలకి సరైనటువంటి ఒక క్రమశిక్షణ, వాళ్ళ బౌండరీస్, ఒక బిహేవియర్ ఎలా కావాలో, ఏది వారు కోరుకుంటున్నారో, వారి ఇంట్లో ఎలాంటి క్రమశిక్షణ కావాలో అని పిల్లలకి సరిగా చక్కగా చెప్పి నేర్పించి ఆ క్రమశిక్షణ ప్రకారం నడిపిస్తారు. అంటే డిజైర్డ్ రిజల్ట్ రావటానికి వారు పిల్లలని తరచుగా దానికి అనుకూలంగా ప్రోత్సహిస్తూ క్రమశిక్షణ నేర్పిస్తూ వారిని ప్రేమిస్తూ నడిపిస్తూ ఉంటారు ఇటువంటి తల్లిదండ్రులు ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా. రెండో ప్రత్యేకత ఏంటంటే పిల్లల నుంచి అధికారముతో పవర్తో వారి మీద షౌటింగ్ చేయకుండా, పెద్ద ఎత్తున అరవకుండా పిల్లలు ఎందుకు కొన్ని క్రమశిక్షణలకి లోబడి ఉండాలి, పిల్లలు ఎందుకు కొన్ని కొన్ని క్రమశిక్షణకి లోబడి ఉండాలి, ఎందుకు పలానా కార్యము తల్లిదండ్రుల కోరికల ప్రకారం చేయాలి అని దాని వెనక ఉన్నటువంటి రీజన్, దాని వెనక ఉన్నటువంటి కొన్ని కారణాలు, ఎందుకు చేయాలి ఎందుకు చేయకూడదని పిల్లలతో మాట్లాడి వాళ్ళకి బుద్ధి చెప్పి సరిగా నడిపించే ఒక మనస్తత్వం ప్రియులారా ఇటువంటి తల్లిదండ్రులకి తప్పకుండా ఉన్నాయి. అందువలన పిల్లలు ఒక పని చేయాలన్నా చేయకుండా ఉండాలన్నా ఎందుకు చేయాలి ఎందుకు చేయకూడదు ఈ రెండు కారణాలతో కూడినటువంటి ఒక ఆలోచనతో వారి సరైనటువంటి మార్గములో తల్లిదండ్రుల క్రమశిక్షణకి లోనై వారు జీవించే ఒక అవకాశం ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియులారా, మూడో ప్రత్యేకత ఏంటంటే ఇటువంటి పెంపక విధానములో పిల్లలకి తల్లిదండ్రులు ఫ్రీడమ్ ఇస్తారు. ఎలాంటి ఫ్రీడమ్ అంటే వాళ్ళ ఆలోచన ఏంటి, పిల్లల భావాలు ఏంటి, పిల్లల ఫీలింగ్స్ ఏంటి, పిల్లల థింకింగ్, వారి మెంటాలిటీ ఎలా ఉన్నాయి అది ఎక్స్ప్రెస్ చేయటానికి, తల్లిదండ్రులతో మాట్లాడుకోవడానికి ఒక అవకాశం, ఒక ఛాన్స్ ప్రియులారా ఇటువంటి పెంపక విధానములో ఉంది అనమాట. అంటే ఒక మిలిటరీ రూలర్ లాగా, ఒక పోలీస్ ఆఫీసర్ లాగా, ఒక అధికారి లాగా కేవలం కమాండ్ ఇవ్వటం మాత్రం కాదు, ఆర్డర్స్ ఇవ్వటం మాత్రం కాదు, పిల్లలకి తల్లిదండ్రులు మాట్లాడే అవకాశం ఉంది, వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసే అవకాశం ఉంది. ఇది పిల్లల పెంపక రీతిలో వాళ్ళ గ్రోత్లో డెవలప్మెంట్లో ఎంతో అవసరమైనటువంటి ఒక ఫ్రీడమ్ ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా. ఇంకా నాలుగవ దీని ప్రత్యేకత ఏంటంటే ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, పిల్లలకి రెండు ఉన్నాయి. ఒకటి, వారికి డిసిప్లిన్ క్రమశిక్షణ లేదా శిక్షణ ఉంటుంది. అలాగే మరొక వైపు వారికి రివార్డ్ అంటారు ఇంగ్లీష్లో, అంటే వారికి బహుమానం ఉంటుంది, బహుమతి ఉంటుంది, అంగీకారం ఉంటుంది, వారిని యాక్సెప్ట్ చేస్తారు తల్లిదండ్రులు. అంటే మంచి కార్యములు చేస్తే వారికి రివార్డ్ ఇవ్వటం, మంచి పనులు చేస్తే వారిని ప్రోత్సహించటం, మంచి కార్యం చేస్తే వారిని అంగీకరించటం, మంచి కార్యం చేస్తే వారిని ఎంకరేజ్ చేస్తూ వారిని పైకి తీసుకొస్తున్నటువంటి ఒక పెంపక రీతి ప్రియులారా ఈ అథారిటేటివ్ పేరెంటింగ్లో ఉంటుంది. అనగా అధికారపూర్వమైనటువంటి ఒక తల్లిదండ్రుల జీవిత విధానం, వారిని పెంపొందించినటువంటి ఒక రీతి ప్రియ సహోదరి ప్రియ సహోదరి. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే
ఈ నాలుగు పెంపక విధానములో ఈ నాలుగు పేరెంటింగ్ స్టైల్స్లో ఈ అథారిటేటివ్ స్టైల్ లేదా అధికారపూర్వమైనటువంటి పెంపకం అన్నిటికంటే బాగుంది మంచిది అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంటుంది. సైకాలజిస్ట్ వారి యొక్క ఒపీనియన్స్ తెలియజేస్తూ ఉంటుంది. సమాజములో తల్లిదండ్రులకి పిల్లలకి ఒక మంచి అంగీకారముతో జీవించగలిగే ఒక అవకాశం ఇటువంటి పేరెంటింగ్ స్టైల్స్లో ఉన్నాయి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పండి, దేవవర ప్రసాదము చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి, ఆమేన్. ప్రియులారా, ఇటువంటి పేరెంటింగ్ స్టైల్స్లో ఒక మంచి బ్యాలెన్స్ మనం చూస్తూ ఉన్నాం. ఏంటి బ్యాలెన్స్ అంటే, ఒకటి ప్రేమ క్రమశిక్షణ, ఈ రెండింటి మధ్యలో ఒక బ్యాలెన్సింగ్ ప్రియులారా ఈ అథారిటేటివ్ పేరెంటింగ్ స్టైల్లో ఉంటుంది. అంటే ఎంత ఎత్తున పిల్లల్ని ప్రేమిస్తారో అంత ఎత్తున వారికి క్రమశిక్షణ నేర్పిస్తారు. అందువల్ల పిల్లలకి రెండు తెలుస్తుంది. నెంబర్ వన్, మంచి చేస్తే అమ్మ నాన్న ప్రేమిస్తారని, చెడు పనులు చేస్తే వారి శిక్షణ తప్పకుండా క్రమశిక్షణ కూడా నేర్పిస్తారనేటువంటి ఒక బ్యాలెన్సింగ్ స్టేజ్లో పిల్లలు మంచిగా పెరిగే ఒక అవకాశం ప్రియులారా ఇటువంటి పేరెంటింగ్ స్టైల్లో ఉంది. నెంబర్ టూ, ఇక్కడ పిల్లలకి తల్లిదండ్రుల మీద ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, ఒక ధైర్యం కలుగుతూ ఉంది. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లలు ఒకవేళ బహుశా తప్పు చేసినా వారిని శిక్షించినా వారి తప్పులు మన్నించు ఒక మంచి మనస్తత్వం తల్లిదండ్రులకి ఉంది. దే ఫర్గీవ్ దేర్ చిల్డ్రన్. తప్పు చేసే శిక్ష తప్పదు, క్రమశిక్షణ తప్పదు, కానీ తప్పు చేసిన పిల్లలను తల్లిదండ్రులు క్షమిస్తారు, మన్నించి వదిలివేస్తారు. అటువంటి ఒక మంచి ఒక ప్రేమతో కూడినటువంటి దేవుని కరుణతో కూడినటువంటి డిసిప్లిన్తో కూడినటువంటి ఒక మంచి సంబంధముతో కూడినటువంటి ఒక రిలేషన్షిప్ ఇటువంటి కుటుంబ జీవితంలో తయారవుతుంది. అసలు రిసల్ట్ ప్రియులారా, తల్లిదండ్రులకి పిల్లల మధ్యలో ఒక మంచి సంబంధం ఏర్పడుతుందనమాట. తల్లిదండ్రులకి పిల్లల మధ్యలో ఒక ప్రేమ ఏర్పడుతూ ఉంటుంది. అక్కడ ప్రేమ ఉంటుంది, అనురాగం ఉంటుంది, కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఫర్గివ్నెస్ ఉంటుంది, లవ్ అన్నిటికంటే పైన ఉంది. అందువలన ఒకవైపు పిల్లలకి తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంటుంది, గౌరవం ఉంటుంది, అలాగే భయం కూడా ఉంటుంది. ప్రేమ ఉంటుంది, భయం ఉంటుంది, భయం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. ఇది ఇమోషనలీ స్పిరిచువలీ అనగా భావోద్రీయంగా మనశ్శాస్త్రపరంగా సైకాలజికలీ స్పిరిచువలీ మంచి ఒక ఎన్వైరన్మెంట్లో వాతావరణంలో పిల్లలు పెరిగే అవకాశం ప్రియులారా ఈ అథారిటేటివ్ పేరెంటింగ్ స్టైల్స్ వలన పిల్లలకి కలుగుతుంది అన్నమాట. ఒక చిన్న ప్రశ్న, మీ ఇంట్లో లేదా ఈ వాక్యం వింటున్న మీరు అథారిటేటివ్ పేరెంటింగ్ స్టైల్లో పిల్లల్ని పెంచుతూ ఉన్నారా లేదా అని ఎట్లా తెలుస్తుంది? నేను కొంతమందికి తెలియదు, నేను నా పిల్లల్ని ఈ నాలుగు పేరెంటింగ్ స్టైల్లో ఏ స్టైల్లో పెంచుతూ ఉన్నాను. ఎందుకంటే ఒక్కొక్కరికి, ఒక్క తల్లికి ఒక తండ్రికి ఈ నాలుగు రకాల పేరెంటింగ్ స్టైల్లో ఏదో ఒక స్టైల్ తప్పకుండా వారి వారి జీవితంలో అనువర్తిస్తూ వస్తూ ఉంటారు. ప్రియబడలారు, నేను మీ ముందు నాలుగు క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను. 4 questions. ఈ 4 questions లో మీ ఆన్సర్ ఎస్ అని ఉంటే మీరు అథారిటేటివ్ పేరెంటింగ్ స్టైల్లో ఉన్నారు అని అర్థం. నా 4 ప్రశ్నలు క్వశ్చన్స్ ప్రియులరా చాలా సింపుల్. నెంబర్ 1, మీరు మీ పిల్లలకి మీ పిల్లలని ఏమైనా ఒక పని కానీ ఏదో ఒక కార్యం చెయ్యమని అడిగితే, చెయ్యమని వాళ్ళకి చెప్తే పిల్లలు తిరిగి ఇది నేను ఎందుకు చెయ్యాలి, వై షుడ్ ఐ డూ దిస్ అని
పిల్లలని నిన్ను అడిగితే వాళ్ళకి ఆ రీజన్ చెప్పే మనసు నీకుందా? అమ్మా ఇది ఎందుకు చేయాలి? ఇద పిల్లల్ని పిలిపించి వై వాట్ ఇస్ ద రీజన్ యూ షుడ్ డూ దిస్ నీవు వారికి అది ఎక్స్ప్లెయిన్ చేసే మనసు నీకుంటే ఆ ఒక అలవాటు నీ ఇంట్లో ఉండే ప్రియులారా మీరు నెంబర్ వన్ అథారిటేటివ్ పేరెంటింగ్ స్టైల్లో నీ పిల్లల్ని పెంచుతున్నటువంటి ఒక తల్లి ఒక తండ్రి అని మనము అర్థం చేసుకోవచ్చు. రెండవదిగా ప్రియులారా దీనికి కారణం ఏంటంటే నీ పిల్లలకి నీ ముందు వాళ్ళ ఒపీనియన్స్ కానీ వాళ్ళ అభిప్రాయాలు కానీ వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ ఫీలింగ్స్ కానీ నీ ముందు ఎక్స్ప్రెస్ చేసే ఫ్రీడమ్ తల్లి ముందు తండ్రి ముందు పిల్లలకు ఉన్నాయా? పిల్లలకి అటువంటి అవకాశాన్ని ఇస్తావా? వాళ్ళ ఆలోచన ఏంటి, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ థాట్ ప్యాటర్న్స్ ఏంటి, ఇది వింటానికి పిల్లలు నీ ముందు ఎక్స్ప్రెస్ చేయటానికి అవకాశం ఉంటే అటువంటి అవకాశాలు కలిగిస్తున్నట్టు ఒక తల్లి ఒక తండ్రి నువ్వై ఉంటే ప్రియులారా నీ పెంపక రీతి అథారిటేటివ్ పేరెంటింగ్ స్టైల్ నీ ఆన్సర్ ఎస్ అని ఉంటే. మూడవదిగా ప్రియులారా నీ ఇంట్లో పిల్లలని కనిపించే విధానంలో రెండు మెథడ్స్. నెంబర్ వన్ మంచి చేస్తే దానికి ఎన్కరేజ్మెంట్ దానికి బహుమానము దానికి అప్రిసియేషన్ ఇస్తూ చెడు పనులు చేస్తే దానికి తగినటువంటి క్రమశిక్షణ డిసిప్లిన్ పనిష్మెంట్ కూడా ఇచ్చి వాళ్ళని బ్యాలెన్స్ రీతిగా పెంచే ఒక తల్లివై తండ్రివై నీ ఉంటే ప్రియులారా నీ పిల్లల పెంపక రీతి అథారిటేటివ్ పేరెంటింగ్ లేదా అధికారపూర్వమైనటువంటి ఒక పేరెంటింగ్ స్టైల్ అని మనం చెప్పవచ్చు. మూడవదిగా చివరిది ప్రియులారా నీ ఇంట్లో పిల్లలకి వాళ్ళ సొంతమైనటువంటి టాలెంట్స్ని కానీ వాళ్ళ కేపబిలిటీస్ కానీ కెపాసిటీని కానీ వాళ్ళ చాయిస్ సెలెక్షన్స్కి ఏమైనా వాల్యూ ఉందా? లేదా నీవు ఏదైతే కోరుకుంటున్నావో నీకేదైతే కావాలో నీకేదైతే పిల్లలు చేయాలనిపిస్తుంటుందో దానికి మాత్రమే ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నావా? ఇది ద చివరి క్వశ్చన్. ఈ నాలుగు ప్రశ్నలకి ప్రియులారా ఎస్ అని మీ మనస్సాక్షి మీకు చెప్తూ ఉంటే ఈ నాలుగు క్వశ్చన్స్కి ఎస్ అని ఆన్సర్ ఉంటే నీ పిల్లల పెంపక విధానం అధికారపూర్వమైనటువంటి పెంపక విధానం లేదా ఇంగ్లీష్లో అథారిటేటివ్ స్టైల్ అని మనం చెప్పవచ్చు. పిల్లలని ఇంట్లో ఇలా పెంచితే ఇలాంటి ఒక అథారిటేటివ్ ఇలాంటి ఒక అధికారపూర్వమైన పెంపక రీతిలో నీ పిల్లల్ని పెంచితే దానివల్ల ఎలాంటి పాజిటివ్ అవుట్కమ్ ఎలాంటి ఒక మంచి రిజల్ట్ ఫలితం రాబోతూ ఉంది అంటే ప్రియులారా నెంబర్ వన్ అలా అధికారపూర్వమైన పెంపక విధానములో డిసిప్లిన్లో పెరిగినటువంటి పిల్లలు మందు తాగటం కానీ డ్రగ్స్ తినటం కానీ మత్తు మందుల పదార్థముల ఉపయోగం కానీ ఇటువంటి టు ఎ గ్రేట్ పర్సంటేజ్ ప్రియులారా ఇటువంటి చెడు అలవాట్లకి మీ పిల్లలు బానిసలైపోయే అవకాశం ఉండదు. అంటే నేను 100% చెప్పట్లా, టు ఎ గ్రేట్ పర్సంటేజ్ దాదాపు ఒక 90-95% ప్రియులారా ఇటువంటి పరిస్థితుల్లో నీవు నీ పిల్లల్ని పెంచితే వాళ్ళు ఈ చెడు కంపెనీకి బ్యాడ్ బిహేవియర్కి చెడు ప్రభావాలకి మందు మత్తులు ఇటువంటి నెగటివ్ ప్రభావాలకి నీ పిల్లలు వెళ్ళిపోయే వాళ్ళు కాదు. నీ పిల్లల వల్ల నీకు ఒక చెడు పేరు రాకుండా మీ పిల్లలని నువ్వు నడిపించగలుగుతావు. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఒక అంశం. రెండో అంశం ఏంటంటే ప్రియులారా మనము ఈ లోక జీవితంలో ప్రాపంచ జీవితంలో జీవిస్తున్నంత కాలం మనకి సమస్యలు ఇబ్బందులు తప్పవు.
అది పిల్లలైనా పెద్దలైనా ప్రియులారా మనకి ఒకటి తర్వాత ఒకటి ఏదేదో సమస్యలు ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. అధికారపూర్వక పెంపక రీతిలో పెరిగినటువంటి పిల్లలు అంటే అథారిటేటివ్ పేరెంటింగ్ స్టైల్లో పెరిగినటువంటి పిల్లలు వారి జీవితంలో వారి భవిష్యత్తులో ఏమైనా సమస్యలకి ఇబ్బందులు గురి అయితే వెంటనే ఆ సమస్యలను పరిష్కరించుకోవటానికి వెంటనే దాని నుంచి బయటపడటానికి ఎనకి ఇంటర్నల్ స్ట్రెంగ్ ఒక ఇంటర్నల్ కెపాసిటీ ఒక ఇంటర్నల్ పవర్ వారిలో ఉంది అన్నమాట. అంటే ఒక సమస్య రాగానే వెంటనే ఇంకా చచ్చిపోవటానికి పారిపోవటానికి ఇంకా నేను ఏం చేయాలో అర్థం కాక ఒక నిస్సహాయ అవస్థలో ఉండిపోయే పరిస్థితి ఇటువంటి ఫ్రీడములో స్వాతంత్రములో వాళ్ళ సొంతమైనటువంటి ఆలోచనలు పెరిగే పిల్లలకి ఉండదు. ప్రాబ్లమ్స్ ఒక పెద్ద ప్రాబ్లం కాదు, సమస్యలు అటువంటి పిల్లలకి ఒక పెద్ద సమస్య కాదు ప్రియ సహోదరి ప్రియ సహోదరా. ఇది చాలా చాలా యునో ముఖ్యమైనటువంటి ఒక పాజిటివ్ రిజల్ట్ ఎప్పుడైతే పిల్లలు ఈ అధికారపూర్వమైనటువంటి లేదా అథారిటేటివ్ స్టైల్లో పెరిగినటువంటి పిల్లల జీవితంలో మనం చూస్తున్నటువంటి ఒక అంశం పట్లారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. చెప్పండి, దేవవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఎప్పుడునో మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. ఈ పేరెంటింగ్ స్టైల్లో ఉన్నటువంటి రెండు మూడు కొన్ని కొన్ని నెగటివ్స్ ఉన్నాయి. అంటే నెగటివ్ అని చెప్పలేము కానీ అది తల్లిదండ్రుల మీద ఒక ప్రభావం వచ్చి పడుతూ ఉంది. నెంబర్ వన్, మీ పిల్లలు కోపముతో ఉన్నప్పుడు, నువ్వు చెప్పిన వా మాటలు వాళ్ళు వినకుండా ఉన్నప్పుడు, అంటే కొంతవరకు అంటే ఈ టెంపర్ ట్రాంటమ్ అంటారు సైకాలజికలీ, అటువంటి వాళ్ళు సహకరించకుండా కోపముతో మాట్లాడకుండా మూడిగా ఉన్నటువంటి మీ పిల్లలని వాళ్ళ స్టాండర్డ్కి దిగి వాళ్ళతో మాట్లాడి ఓర్పుతో సహనముతో దాని కారణాలు దాని రీజన్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వారిని తీసుకురావటానికి ప్రియులారా తల్లిదండ్రులకి చాలా ఓర్పు ఉండాలి, తల్లిదండ్రులకి చాలా సహనం ఉండాలి. ఎందుకు, నీ ఇంట్లో అటువంటి ఒక ఫ్రీడంలో నువ్వు నీ పిల్లల్ని పెంచుతూ ఉన్నావు కాబట్టి నీకు అంత ఓర్పుందా, అంత సహనం నీకుందా నీ పిల్లల దగ్గర వెళ్ళి కూర్చొని మాట్లాడి అది కాదు నాన్న ఇది కాదు నాన్న అది కాదు అమ్మ ఇది కాదు అమ్మ అని చెప్పి నువ్వు వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకి ఇచ్చిన ఫ్రీడమ్ నీవు గౌరవిస్తూ అలా ఓర్పుతో సహనముతో వాళ్ళని తీసుకువచ్చే ప్రియులరా ఒక మనస్తత్వం నీకుందా లేదా, ఇది ముఖ్యమైనటువంటి విషయం. రెండోది ఏంటంటే ప్రియులరా, పిల్లల ముందు తల్లిదండ్రులు ఒక మోడల్గా ఒక ఎగ్జాంపుల్గా జీవించటం అంటే అది కష్టం. అనగా నీవు నీ పిల్లలకి ఫ్రీడమ్ ఇచ్చావు, నీ పిల్లలకి స్వాతంత్రం ఇచ్చావు, వాళ్ళకి వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి, వాళ్ళకి ఫీలింగ్స్ ఉన్నాయి, వాళ్ళు దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. ఎందుకు, నీవు అలాంటి ఫ్రీడమ్ అలాంటి ఎక్స్ప్రెషన్స్కి నీవు అవకాశం ఇచ్చి పిల్లల్ని ఇమోషనల్గా పెంచుతూ ఉన్నావు. వెరీ గుడ్. అప్పుడు ఏమవుతుందంటే రేపు మీ అంటే అమ్మ కానీ నాన్న కానీ భార్య కానీ భర్త కానీ నువ్వు ఏం చేయాలి, నీ పిల్లల ముందు సరైనటువంటి ఒక మోడల్ ఒక ఎగ్జాంపుల్గా ఒక ఆదర్శ తల్లిగా ఆదర్శ తండ్రిగా ఆదర్శ భార్యగా ఆదర్శ భర్తగా ఉండకపోతే నీ పిల్లలు నిన్ను క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. మంచి చేసేటప్పుడు కాదు, నువ్వు తప్పు చేస్తే నీవు పొరపాటు చేస్తే నీ పిల్లలు రేపు నిన్ను క్వశ్చన్ చేస్తారు. అలా తప్పు సరిదిద్దుకోవటానికి నీవు సిద్ధంగా ఉన్నావా, ఇది తల్లిదండ్రుల ముందు ఉన్నటువంటి ప్రియులారా ఒక ఒక ఛాలెంజ్ అన్నమాట. నెంబర్ త్రీ, తల్లిదండ్రుల ముందు ఉన్నటువంటి మూడవ ఛాలెంజ్,
నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క పనికి లేదా నువ్వు పిల్లలకి చేయాలి చేయకూడదు అని చెప్తున్నటువంటి ప్రతి డిమాండ్కి ప్రతి పనికి నీవు అన్నిటికీ రీజన్ చెప్పటానికి సిద్ధంగా ఉన్నావా? ఎందుకంటే పిల్లలకి రీజన్ కావాలి, రీజన్ కావాలి. నానా ఎందుకు ఇలా చేయాలి, లేదా ఎందుకు అక్కడికి వెళ్ళాలి, ఎందుకు నేను అక్కడికి వెళ్ళకూడదు అని పిల్లలు డెఫినెట్లీ క్వశ్చన్స్ అడుగుతారు. మరి ముఖ్యంగా ప్రియులారా, ఈ 2020-21 ఈ కాలములో ఈ శతాబ్దములు మనం జీవిస్తూ ఉండగా తల్లిదండ్రుల కంటే పిల్లలకు ఎక్కువగా జ్ఞానం, ఎక్కువగా నాలెడ్జ్, చదువు, డిగ్రీలు, ఎక్స్పీరియన్సెస్ అన్ని కలుగుతున్నటువంటి ఒక కాలం. అప్పుడు నీ ముందున్నటువంటి మూడవ సవాల్ ఏంటంటే, అది నాకు నెగటివిటీ కాదండి, తల్లికి మీదకి తండ్రి మీదకి ఉండే ఒక ఛాలెంజ్. నువ్వు రీజన్ చెప్పి పిల్లలని సరిగా నడిపించగలిగే ఒక రెస్పాన్సిబుల్ పేరెంట్గా నువ్వు ఉండాలి, నువ్వు పెరగాలి. ఇది ఆ ఒక రీజన్. ఇవి అన్నిటికీ చాలా టైం కావాలి, ఓర్పు ఉండాలి, సహనం కావాలి, ప్రేమ కావాలి, పిల్లల మెంటాలిటీకి దిగి వచ్చి వారితో చాలా టైం గడిపే ఒక మంచి మనసు ఒక తల్లికి ఒక తండ్రికి ఉంటే, ప్రియులారా, దిస్ ఈస్ ద బెస్ట్ పేరెంటింగ్ స్టైల్. అన్ని పిల్లల పెంపక విధానాలలో ఇది అధికారపూర్వమైనటువంటి పెంపకం, అథారిటేటివ్ స్టైల్, విచ్ మీన్స్ యూఆర్ రియలీ ఎన్కరేజింగ్. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికమైనటువంటి ఒక పెంపక విధానం నువ్వు అనువర్తిస్తూ ఉన్నావు. నీ పిల్లలు మంచి ఫ్రీడములో, మంచి స్వాతంత్రములో, మంచి రెస్పాన్సిబిలిటీలో, మంచి ఆలోచనలో, సరైనటువంటి రీజన్స్తో కూడినటువంటి బిహేవియర్లో ప్రియులారా వారు పెరుగుతారు. బైబిల్ ఇటువంటి పెంపక రీతిని అంగీకరిస్తూ ఉంటుంది, సపోర్ట్ చేస్తూ ఉంటుంది. నేను బైబిల్ నుంచి నేను గత 3 పెంపక విధానానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ నేను ఫ్రైడే సాటర్డే మేము తీసుకొచ్చాను. ఈరోజు ప్రియులారా, ఇటువంటి అధికారపూర్వక పెంపకానికి అంటే అథారిటేటివ్ పేరెంటింగ్ స్టైల్కి ఒక ఉదాహరణ తీసుకొస్తాం. ఆ వ్యక్తి వారు ఎవరు కాదండి, మన విశ్వాసులకి తండ్రి అయినటువంటి అబ్రహాం. మీకు తెలుసు, అబ్రహాంని దేవుడు జాతులకి ప్రవక్తగా నియమించాడు. అబ్రహాం దేవుడు ఊరు నుంచి పిలిచాడు. ఆయన ద్వారా అనేక మంది రక్షణ మార్గులు నడవటానికి దేవుడు ఎన్నుకున్నాడు. అయితే తన జీవిత యాత్రలో ప్రియులారా, అబ్రహాముకి ఒక పెద్ద పరీక్ష దేవుడు పెట్టాడు. మనం చదువుతాం ఆదికాండం 22వ అధ్యాయంలో మనము చదువుతాం ప్రియులారా 2వ వచనం. ఆదికాండం 22వ అధ్యాయంలో 2వ వచనం చదివితే అక్కడ దేవుడైన యావే అబ్రహాముకు ఒక పరీక్ష పెట్టాడు. ఈ పరీక్ష విందామా? మీకు తెలుసు కానీ ఒక విందాం. అంతటా దేవుడు అతనితో, నీ కుమారుణ్ణి నీవు గాఢముగా ప్రేమించు, ఏకైక కుమారుణ్ణి ఇస్సాకును వెంటబెట్టుకుని మోరియా ప్రదేశమునకు వెళ్ళుము, అక్కడ నీకు ఒక కొండను చూపుదును, దానిమీద నీ కుమారుణ్ణి దహన బలిగా సమర్పింపము అని చెప్పెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, ఈ అబ్రహాము మోరియా కొండపై అర్పించిన బలి కథ మీ అందరికీ బాగా తెలుసు. అందులో నేను ఈ కథను గురించి ఏం చెప్పట్లా, కానీ ఇందులో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే ప్రియులారా, అబ్రహాము బలి అర్పించడానికి ఈసాకును తీసుకుని మోరియా కొండ మీదకి వెళ్తూ ఉన్నాడు. కానీ ఆ కుమారుడు దారిలో ప్రశ్నిస్తూ ఉన్నాడు, నానా బలి అర్పించటానికి బలి వస్తువు ఎక్కడా, అంటే కట్టె ఉంది, కత్తి ఉంది, నిప్పు ఉంది, ఇది 3 ఉన్నాయి, కానీ బలి అర్పించే బలి వస్తువు ఎక్కడా అని కుమారుడు ప్రశ్నిస్తూ ఉంటే అబ్రహాం మంచిగా ఆన్సర్ ఇస్తూ ఉన్నాడు, నాయనా కొండపైన దేవుడు మనకు బలి వస్తువును ప్రసాదిస్తాడు.
అంటే తండ్రిని ప్రశ్నించే న్యాయ సంబంధమైన ఒక డౌట్ అడిగే ఫ్రీడమ్ ఈసాకుకు కలిగి ఉన్నాడు. వారి కొండ దగ్గరికి వచ్చినప్పుడు సేవకులను గాడిదలన్నిటిని కూడా ఆ కొండ కింద వదిలిపెట్టి కేవలము తండ్రి కుమారుని ఈసాకు కట్టే కత్తి నిప్పు ఇది మాత్రం తీసుకుని కొండపైకి వెళ్తూ ఉన్నాడు. ప్రియులారా, కొండపైన అబ్రహాం తన కుమారునికి ఈ విషయం తెలియజేస్తూ ఉన్నాడు. గమనించండి, ఒక తండ్రి తన కుమారుని ఒక యాగ బలిగా ఒక దహన బలిగా అర్పించటానికి ఆయన కాళ్ళు చేతులు కట్టి ఆ కట్టల మీద పడుకపెట్టినప్పుడు కూడా వాక్యం పలుకుతూ ఉంటుంది, కేవలం దేవుని యొక్క కమాండ్, దేవుని యొక్క ఆజ్ఞకు మాత్రం లొంగి అబ్రహాము తన కుమారుని బలి అర్పించని సిద్ధపడ్డాడు. తన కుమారుడు దానికి అనుమతిస్తూ ఉన్నాడు. తర్వాత మనకు తెలుసు దేవుడు ఎలా అబ్రహాం అని పిలిచి ఆయనకి బలి అర్పించడానికి ఒక గొర్రె పిల్లని ఎలా ప్రసాదించాడో, అబ్రహాము చూపించినటువంటి ఆ విశ్వాసాన్ని దేవుడు ఎలా మెచ్చుకున్నారో మనకు బాగా తెలుసు. ప్రియులారా, ఇటువంటి ఒక కుటుంబ పరిస్థితిలో పిల్లలని తల్లిదండ్రులు పెంచి పైకి తీసుకువస్తే ఎలాంటి కుమారులుగా వాళ్ళు తయారవుతారో భవిష్యత్తులో మనం చదువుతూ ఉన్నాం. సిరా గ్రంథం 30వ అధ్యాయంలో 1, 2, 3, 4 మనం చదివితే ప్రియులారా, అక్కడ చక్కగా క్రమశిక్షణలో చక్కగా తల్లిదండ్రుల ప్రేమలో పెరిగిన పిల్లలు ఇంట్లో ఎలా తయారవుతారు, ఎలా ఉంటారు, విందామా. సిరా గ్రంథం 30వ అధ్యాయము 1, 2, 3, 4 వచనాలు. ప్రేమగల తండ్రి తన కుమారుని తరచుగా శిక్షించును. సుశిక్షితుడైన పుత్రుడు పెరిగి పెద్దవాడైనప్పుడు తండ్రిని సంతోషపెట్టును. కుమారుని క్రమశిక్షణకు గురిచేసిన తండ్రి ఫలితమును బడియను. అతడ పుత్రుని గూర్చి తన మిత్రులతో గొప్పలు చెప్పుకోగలడు. కుమారునికి విద్య గరిపిన తండ్రి తన శత్రువులకు అసూయ పుట్టించును. అతడు పుత్రుని తలంచుకొనుచు మిత్రుల మధ్య సగౌరవంగా తిరుగును. తండ్రి చనిపోయినను చనిపోయినట్లు కాదు, అతని ప్రతిబింబమైన కుమారుడు మిగిలి ఉన్నాడు కదా. ప్రియులారా, ప్రతి తల్లి ప్రతి తండ్రి వారి జీవితంలో ఆశిస్తున్నటువంటి కోరుకున్నటువంటి కోరికలు ఇవి. ఎందుకంటే వంతల కోరికలతో వంతల ఆశలతో పిల్లల్ని కనిపించుతారు తల్లిదండ్రులు. 9 నెలలు గర్భములో మోసి ఇంకా మెల్లమెల్లగా వారు పెరుగుతూ ఉండగా ఎదుగుతూ ఉండగా ఎంత శ్రద్ధతో వారిని పరామర్శిస్తూ పరిశీలిస్తూ చూస్తూ వారి అవసరాన్ని తీరుస్తూ ఇన్ని సంవత్సరాలు పిల్లల్ని కనిపించుతూ ఉండగా ప్రియులారా, ప్రతి తల్లి మనసులో తల్లి హృదయములో ఎన్నెన్నో కోరికలు ఉన్నాయి పిల్లల గురించి. ఈ 4 అంశాలు మరొకసారి వింటామా. మీ పిల్లలు ఇలా తయారైతే, మీ పిల్లలు ఇలాంటి ఒక మంచి గౌరవముతో కూడినటువంటి ఒక మంచి భవిష్యత్తు వారు రీచ్ అయినప్పుడు ప్రియులారా, దానివల్ల సంతోషించే ఆనందించే తల్లిగా తండ్రిగా మీరు మారుతారు. విందాం మరొకసారి. ప్రేమగల తండ్రి తన కుమారుణ్ణి తరచుగా శిక్షించును. సుశిక్షితుడైన పుత్రుడు పెరిగి పెద్దవాడైనప్పుడు తండ్రిని సంతోషపెట్టును. ప్రియులారా, పిల్లల్ని చిన్నప్పుడు తరచుగా శిక్షించినప్పుడు క్రమశిక్షణ నేర్పించినప్పుడు వారు పెరిగి పెద్దవాళ్ళైనప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని గురించి ఆనందిస్తారు, పిల్లల గురించి తల్లిదండ్రులు గర్వపడతారు, వారి కంపెనీ వారి ప్రసన్నత తల్లిదండ్రులు ఎంతో సంతోషముతో అంగీకరిస్తారు. ఒక చిన్న ఉదాహరణ చెప్పిన ప్రియులారా, నేను నా గొప్పతనం చెప్పట్లా, కానీ మా అమ్మ నాన్న ఇప్పుడు లేరు. ఓకే, మా అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు లాస్ట్ ఇయర్ అండ్ దిస్ ఇయర్. పోయిన సంవత్సరం మా నాన్న చనిపోయాడు, ఈ సంవత్సరం మా అమ్మ చనిపోయింది. ప్రియులారా, నేను ఒకటి గమనించాను, నేను గురువు అయిన తర్వాత ఫాదర్ అయిన తర్వాత సంవత్సరానికి ఒకసారి నేను ఇంటికి వెళ్తూ ఉంటాను. మా ఇంట్లో
ఒక డ్రైవర్ ఉన్నాడు మా అమ్మని నాన్నని రోజు ఉదయం ప్రియులారా మా చర్చిలో 6:30 గంటలకి దివ్య బలి పూజ ఉంటుంది ఆ దివ్య బలి పూజలో ప్రతిరోజు మా అమ్మ నాన్న మా అన్న వదిన వారి నలుగురు గుడికి వెళ్తూ ఉంటారు రోజు వాళ్ళని గుడికి తీసుకెళ్ళేది డ్రైవరే నేను ఎప్పుడైతే హాలిడేస్ కిందకి వెళ్తానో అంటే కనీసం ఒక వారం నేను ఇంట్లో ఉంటా అమ్మ నాన్న దగ్గర నేను ఇంటికి హాలిడేస్ కి వచ్చానో లేదో నేను రాగానే మా నాన్న డ్రైవర్ని పిలిపించి ఒక మాట అంటాడు రేయ్ నా కొడుకు వచ్చారా నా కొడుకు వచ్చాడు రేపటి నుంచి నన్ను గుడికి మా కొడుకు తీసుకెళ్తాడు ఫాదర్ తీసుకెళ్తాడు నువ్వు రావద్దు అని మా నాన్న ఈ డ్రైవర్తో చెప్పడం చాలాసార్లు విన్నాను అంతే మాత్రం కాదండి ఉదయం 6:30 గంటలకి పరిశుద్ధ బలిపూజ అంటే మా నాన్న ఆల్రెడీ 6 గంటలకల్లా రెడీ అయ్యి అలా ముందు ఆ సెట్టిల్ వచ్చి కూర్చుంటాడు నేను పై నుంచి రెడీ అయ్యి కిందకి దిగి రాగానే మా నాన్న ఆల్రెడీ రెడీగా ఉన్నాడు అక్కడ నేను డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే మా నాన్న కో డ్రైవర్ సీట్లో కూర్చుంటాడు చాలా సంతోషముతో గౌరవముతో యునో అంటే ఒకలాంటి గర్వం అని చెప్పవచ్చు గర్వం అంటే ప్రియులారా అది ఒక నెగటివ్గా ఒక పాప కారణమైనటువంటి గర్వం కాదు ఇది ఒక పాజిటివ్ గర్వం ఏంటి చూడు నా చిన్న కుమారుడు ఫాదరే వచ్చాడు ఆయన దేవుని సేవలో ఉన్నాడు ఆయనతో పాటు గుడికి వెళ్ళటం ఆయన అర్పించే పరిశుద్ధ బలిభోజులు తండ్రిగా తల్లిగా వారు పాల్గొవటం కుమారుని చేతి నుంచి దివస ప్రసాదము తీసుకోవటము ఆ కుమారుని నుంచి ఆశీర్వాదం పొందుకోవటము ప్రియులారా మా తల్లిదండ్రులు ఎంత సంతోషిస్తారంటే ఎంత ఆనందం అంటే అది చూసి నాకు కూడా చాలాసార్లు నా కళ్ళ నుంచి కళ్ళమట్ట కన్నీరు వచ్చాయి నేను ఎప్పుడు ఇంటికి వస్తానా ఎప్పుడు ఇంటికి వస్తానని ఫోన్ చేస్తూ కనుక్కున్నవాడు నేను భోజనం చేస్తూ ఉంటే మా అమ్మ నాన్న పక్కన వచ్చి కూర్చుంటారు ప్రియులారా ఐ ఎంజాయిడ్ ద కంపెనీ ఆఫ్ మై పేరెంట్స్ వాళ్ళకు కూడా నా దగ్గర ఉండటం నేను ఎక్కడెక్కడైతే గురువై నేను సేవ చేశానో అక్కడెల్లా మా అమ్మ నాన్న నేను తీసుకొచ్చి నాతో పాటు ఒక వారం నేను వాళ్ళని ఉంచేవాడు ఇలాంటి ఒక గర్వం ఇలాంటి ఒక గ్రేట్నెస్ తల్లిదండ్రులు ఫీల్ అవుతారు మీరు మీ పిల్లల్ని అలాంటి ఒక మంచి అథారిటేటివ్ పేరెంటింగ్ స్టైల్లో అధికారపూర్వమైనటువంటి ఒక పేరెంటింగ్ స్టైల్లో మీరు మీ పిల్లల్ని కనిపించుతాయి ఓకే ఇది నెంబర్ వన్ ఇంకా ముందుకు కుమారుణ్ణి క్రమశిక్షణకు గురి చేసిన తండ్రి ఫలితమును బడియును ప్రియులారా కుమారుని క్రమశిక్షణకి గురి చేసి కనిపించినటువంటి తల్లిదండ్రులు ఏం పొందుకుంటారంట వారు బ్లెస్సింగ్స్ ఆశీర్వాదములు పొందుకుంటారు దేవుని ప్రత్యేకమైనటువంటి దీవెనలకి ఆశీర్వాదానికి వారు పాత్రలు అవుతారు ఎందుకు అటువంటి వారు దేవుని యొక్క ఆజ్ఞలకి అనుకూలంగా శ్రీస్త విశ్వాసానికి అనుకూలంగా వారి పిల్లలని దైవభక్తిలో దైవ ప్రేమలో దేవ విశ్వాసములు వారు పెంచారు కాబట్టి ఇంకా ముందుకు అతడు పుత్రుని గురించి తన మిత్రులతో గొప్పలు చెప్పుకోగలడు కానీ బంధువులతో కానీ లేదా మీకు తెలిసిన కొంతమందితో ప్రియులరా ఒక రకమైనటువంటి ఎనిమిటీ శత్రుత్వం కలిగి ఉండటం మనం సమాజంలో చూస్తూ ఉన్నాం ఎందుకంటే అది సర్వసాధారణమైనటువంటిది కానీ నీ పిల్లల గురించి అంటే నీ పిల్లలు మంచి స్థాయిలో మంచి పొజిషన్లో గొప్పగా వారు నిలబడుతూ ఉండగా నీ శత్రువులకు కూడా కుళ్ళు పుట్టించే రీతిగా నువ్వు నిలబడతావు నీ పిల్లలు నిలబడతారు నేను నా దగ్గరికి వచ్చినటువంటి అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో టీవీలో న్యూస్ పేపర్లో ఇప్పుడు గలరా ఈ ఒక్క సంఘటన మీరందరూ విని ఉండవచ్చు సంఘటన ఏంటంటే ప్రియులారా మీకు తెలుసు మున్సిపాలిటీ నుంచి మున్సిపాలిటీ వర్కర్స్ రోజు ఏం చేస్తారు మున్సిపాలిటీ ఏరియాలో ఉన్నటువంటి రోడ్లు కానీ ఇటువంటి స్థలాలు కానీ వారు ఊడ్చి
శుభ్రం చేసి పెడతారు. ఇలా మున్సిపాలిటీ వర్కర్గా సంవత్సరాలు సేవ చేసి ఒక ముసలమ్మ రిటైర్ అయింది. ఆమె పని ఏంటండి? మున్సిపాలిటీ వర్కర్. పని ఏంటి? ఊడవటం. అలాంటి మున్సిపాలిటీ వర్కర్లకి ఎంతమంది గౌరవం ఇస్తారండి? ఎంతమంది వారిని గౌరవిస్తారు, సన్మానిస్తారు? ప్రియులారా, ఈ ముసలమ్మకి రిటైర్మెంట్ ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నారు. మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ ఒక చిన్న రిటైర్మెంట్ ఫంక్షన్ ఏర్పాటు చేసుకుంటే, ఆ ఫంక్షన్ స్టార్ట్ అవుతూ ఉన్నప్పుడు ప్రియులారా, ఒక మంచి లగ్జరీ కారు వచ్చి దాని ముందు ఆగింది. ఆ కారు నుంచి ఒక ఆయన దిగి ఈ ముసలమ్మ పాదాల నమస్కారం చేసి, దండ నమస్కారం చేసి, దండం పెట్టి ఆ స్టేజీలో వచ్చి కూర్చున్నాడు. రెండవదిగా ఇంకొక లగ్జరీ కారు వచ్చింది. ఆ కారులో ఇద్దరు గన్మెన్ కూడా ఉన్నారు. ఒక లగ్జరీ కార్, అందులో ఇంకొక ఆయన వచ్చి దిగాడు, ఆయనకి ఇద్దరు గన్మెన్ బాడీగార్డ్ సెక్యూరిటీ, వాళ్ళు కూడా వచ్చి ఈ ముసలమ్మ పాదాలు స్పర్శించి దండం పెట్టి ఆ స్టేజీలో వచ్చి కూర్చున్నారు. అక్కడ ఉన్న మనుషులందరూ ఆశ్చర్యపోతున్నారు, ఇదేంటి, ఈ మున్సిపాలిటీ వర్కర్గా ఊడ్చే ముసలమ్మ వీడ్కోలు ఫంక్షన్కి ఈ బాడీగార్డ్ ఎలా వచ్చి, అంటే ఇద్దరు బాడీగార్డులు ఏంటి, ఈ మనిషి ఎవరు అని అక్కడ నుండి ఆశ్చర్యపోతుంది, ఎవరికి తెలియదు. ఇంకొక కారులో ఇంకొక ఆయన వచ్చి దిగాడు. ఆయన కూడా అందంగా ఉన్నాడు, చూడటానికి బాగున్నాడు. ఆయన కూడా కారు నుంచి దిగి ఆ ముసలమ్మకి దండం పెట్టి స్టేజ్ ఎక్కి కూర్చున్నారు. ఎవరికి తెలియదు ఈ కారులో వచ్చి దిగి ఈ దండం పెట్టినట్టు ఈ ముగ్గురు ఎవరు, ఎవరికి తెలుసు? వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, ఈ ముసలమ్మకి దండం పెట్టే వాళ్ళు ఉన్నారా, ఈ మున్సిపాలిటీ ఊడ్చే ఈమెకి దండం పెట్టే వాళ్ళు ఉన్నారా, అది కూడా పెద్ద పెద్ద కారులో వచ్చి దిగే వాళ్ళు ఉన్నారా, ఇలా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ప్రియులారా, ఈ వీడ్కోలు ఫంక్షన్లో ఒక్కొక్కరు లేచి నిలబడి ఈ ముసలమ్మ గురించి మాట్లాడుతూ ఉన్నారు. చివరికి ఈ ముసలమ్మ లేచి మాట్లాడుతూ ఉండగా ప్రియులారా, వాళ్ళందరి కన్నీటిలో కన్నులో కన్నీరు వచ్చాయి, కళ్ళు తడబెట్టుకున్నారు. ఏం తెలుసా, ఈ ముసలమ్మ మొదటి పెద్ద కుమారుడు, ఇప్పుడు ఒక కలెక్టర్. గమనించండి, ఈ ముసలమ్మ పెద్ద కుమారుడు ఒక కలెక్టర్, మామూలు ఉద్యోగి కాదు. ఆ కలెక్టర్ వచ్చాడు కాబట్టి ఇద్దరు బాడీగార్డ్తో గన్మెన్తో ఆ కలెక్టర్ వచ్చి దిగాడు. అక్కడ ఆ ముసలమ్మకి దండం పెట్టాడు. ఎందుకు? తల్లి, తల్లికి దండం పెట్టి కలెక్టర్ స్టేజ్కి కూర్చున్నాడు పెద్ద కుమారుడు. రెండో కుమారుడు ప్రియబడ్డారా, ఆయన ఒక చార్టర్డ్ అకౌంటెంట్, సిఏ, చార్టర్డ్ అకౌంటెంట్ సిఏ. ఆయన తల్లికి దండం పెట్టి స్టేజ్కి కూర్చున్నాడు, రెండో కుమారుడు. మూడో కుమారుడు ప్రియబడ్డారా, నాకు కరెక్ట్గా నాకు తెలియదు, నా ఆలోచన, నా మెమరీ కరెక్ట్ అయితే మూడో వాడు ఒక డాక్టర్ అనుకుంటున్నాం. డాక్టర్ లేదా ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగి, నాకు కరెక్ట్గా తెలియదండి. ఎందుకంటే నాకు సడన్గా ఇప్పుడు ఆ యూనో ఆ థాట్ వచ్చింది కాబట్టి మీతో పంచుకుంటున్నాను. ఆయన ఈధర ఒక డాక్టర్, ఒక ప్రభుత్వ ఉద్యోగి. ప్రియులారా, ఈ తల్లి ఇన్ని సంవత్సరాలుగా మున్సిపాలిటీ వర్కర్గా ఆ మున్సిపాలిటీ ఆఫీసులు కానీ ఆ రోడంతా ఊడుస్తూ తుడుస్తూ రోజు శుభ్రం చేస్తూ ఉండగా ఆమె తన పిల్లల గురించి ఒక్కసారి కూడా వాళ్ళ కొలీగ్స్ దగ్గర కానీ వాళ్ళ అధికారుల దగ్గర కానీ ఎవరి దగ్గర కూడా చెప్పలేదు. ఏమని, తనకి ఒక డాక్టర్ ఒక కుమారుడు ఉన్నాడని, తన కుమారుడు ఒకడు కలెక్టర్గా సేవ చేస్తూ ఉన్నాడని, తన కుమారుడులో ఒకడు ఒక సీఏగా ఉద్యోగం చేస్తున్నాడని ఆమె ఎవరికి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు.
అయితే ఈ కలెక్టర్ అక్కడ నిలబడి తల్లిని గురించి మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. అదేంటంటే, మా అమ్మ ఈ మున్సిపాలిటీ రోడ్లు ఊడుస్తూ 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 మమ్మల్ని చదివించారు. చదువుతో వినండి, మా అమ్మ మున్సిపాలిటీ రోడ్లు ఊడుస్తూ ఊడుస్తూ మమ్మల్ని చదివించారు. మేము అమ్మ చూస్తున్నట్టు ఈ కష్టాలు, ఆమె వేదనలు, ఆమె బాధలు, ఆమె మమ్మల్ని ప్రేమించే విధానము, మమ్మల్ని మంచి క్రమశిక్షణ ఆమె పెంచారు. నేను కలెక్టర్ అయినప్పుడు మా అమ్మకి చెప్పాను, అమ్మా ఇక నీ మున్సిపాలిటీ ఒక వర్కర్గా ఈ రోడ్ అంతా ఊడ్చి నువ్వు ఈ పని చేయవద్దు, నేను మంచిగా చూసుకుంటానమ్మా అని నేను అమ్మకి చెప్పాను. కానీ మా అమ్మ ఏం చెప్పిందంటే, నాయనా నేను నిన్ను కలెక్టర్గా చేశానంటే ఈ రోడ్డు ఊడుస్తూ ఊడుస్తూ నేను నిన్ను కలెక్టర్గా చేశాను, ఈ ఉద్యోగం మాత్రం నేను ఇక మానేయను. రెండో కొడుకు సీఏగా ఉద్యోగం చేసి తీసుకున్నప్పుడు రెండవ వాడు ఈ తల్లి దగ్గరికి వెళ్ళి ఈ మాట అన్నాడు, అమ్మా నేను సీఏగా ఉన్నాను, ఇప్పుడు నాకు లక్షలు ఉద్యోగం, నాకు సాలరీ వస్తుంది, నిన్ను పెంచుతాను, మంచిగా చూసుకుంటాను, నువ్వు ఇంకా ఈ మున్సిపాలిటీ ఊడవటానికి తొడవటానికి నువ్వు వెళ్ళవద్దు అని రెండో కుమారుడు అడిగాడు. అని అమ్మ చెప్పింది, నాయనా నిన్ను నేను చదివించేది, నిన్ను నేను కనిపించేది ఈ మున్సిపాలిటీ రోడ్లు ఊడుస్తూ 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 దానికి నాకు వచ్చే జీతముతో నిన్ను పెంచాను, ఇప్పుడు డబ్బు ఉంది కాబట్టి నేను నా ఉద్యోగం మాత్రం నేను మానివేయను. మూడో కుమారుడు ఆ డాక్టర్ వచ్చి తల్లికి చెప్పింది, చెప్పాడు ఏమని, అమ్మా నేను డాక్టర్ అయి ఉన్నాను, నీవు ఎందుకు కష్టపడుతున్నావు, ఎందుకు ఊడుస్తూ ఉన్నావు అని అడిగితే ఇదే మాట తల్లి చెప్పింది, నాయనా నేను నిన్ను డాక్టర్గా చదివించటానికి ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను నిన్ను ఇలా ఈ రోడ్లు ఊడుస్తూ ఊడుస్తూ నేను నిన్ను పెంచాను. ప్రియులారా, ఆ అమ్మ రిటైర్ అయ్యే వరకు ఎవరికి తెలియదు తనకి ఇలాంటి పెద్ద పెద్ద ముగ్గురు కుమారులు ఉన్నారని, వారి పెద్ద పెద్ద ఉద్యోగం చేస్తూ ఉన్నారని, ఆమె ధనవంతురాలని ఎవరికి తెలియదు. వాళ్ళందరూ షోక్ అయిపోయారు. ప్రియులారా, నేను మీతో ఈ యొక్క వాక్యాన్ని పంచుతూ ఉండగా సడన్లీ నా మైండ్కి వచ్చిన ఒక ఇన్స్పిరేషన్, ఇది కథ కాదండి, ఇది రియల్ జరిగినటువంటి సంఘటన. నేను ఇది హిందీ న్యూస్ పేపర్లో చదివాను, హిందీ న్యూస్ పేపర్లో చదివాను నేను ఇది. అలాగే నాకు సోషల్ మీడియాలో కూడా ఈ ఫోటో ఆ రిపోర్ట్ నా దగ్గరికి వచ్చింది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, పిల్లల గురించి గర్వముతో సంతోషముతో అందరి ముందు గొప్పగా చెప్పుకునేటువంటి ఒక మంచి స్థాయికి నిన్ను దేవుడు లేపుతాడు ఎప్పుడైతే నీ పిల్లలని ఆ క్రమశిక్షణలో ఈ అథారిటేటివ్ పేరెంటింగ్ స్టైల్లో నీవు పెంచగలిగితే. దేవుడు మనకి ఈ పరిశుద్ధ గ్రంథములో ఇటువంటి ఒక మంచి గొప్ప ఆదర్శాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నారు. ఈ నాలుగు రకాల స్టైల్లో ప్రియపడ్డారా, బైబిల్ పరంగా, సైకాలజికల్ పరంగా, మనశ్శాస్త్రపరంగా, సామాజిక పరంగా పిల్లల్ని కనిపించే పెంపక విధానాలలో ఇది చాలా మంచిది, చాలా గొప్పది, చాలా శ్రేష్టమైనది. అందువలన ఈ ఒక పెంపక విధానం మీ ఇంట్లో మీరు నేర్చుకుంటే, అలవరుచుకుంటే మీ పిల్లలు తప్పకుండా నీకు మనం ఇప్పుడు చదువుకున్నటువంటి సిరా గ్రంథం 30వ అధ్యాయంలో 1, 2, 3, 4లో మనం ఎలా చదువుకున్నామో అలాగే తప్పకుండా దేవుడు నిన్ను ఆ స్థాయికి లేవనెత్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు లేచి నిలబెడతాం ప్రభు సన్నిధిలో. మీరు ఎక్కడ ఉన్నా ప్రభు సన్నిధిలో మీరు లేచి నిలబడండి. మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయబోతూ ఉన్నాం. దేవుడు మనకు శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు మనకు ప్రసాదించి ఉన్నాడు. మొదటి రోజు మనం ధ్యానించుకున్నాం గర్భఫలం దేవుని ఆశీర్వాదం, పుత్రులు దేవుని బహుమానం. బాధ్యత కలిగిన ఒక తల్లిగా, బాధ్యత కలిగిన ఒక తండ్రిగా మనము ప్రభు సన్నిధిలో దేవుని యొక్క
చేతులు ఒక్కొక్క పాత్రగా వాడబడుతూ ఉంటే గాడ్లీ ఆఫ్స్ప్రింగ్ అనగా దేవు నుంచి సంతానమును కలిగి చేసే బిడ్డలుగా నువ్వు మారతావు. ఒక నిమిషం కళ్ళు మూసుకొని నీ రెండు చేతులను గుండె మీద పెట్టి ఒక్క నిమిషము సంవత్సరాల క్రితం నీ వివాహ ఉటంపటిక సమయంలో దేవునికి మాట ఇచ్చావు, దేవుని సేవకులైన గురువుల సన్నిధిలో మాట ఇచ్చావు, నీ తల్లిదండ్రుల బంధువుల సమక్షములో మాట ఇచ్చావు, దేవుడు ప్రసాదించిన సంతానమును ఆయన 10 ఆజ్ఞలకు అనుకూలంగా కత్తోలిక శ్రీస విశ్వాసానికి అనుకూలంగా వారిని పెంచుతానని మాట ఇచ్చి ఉన్నాం. ఈ ఆరాధనలో నీకు సంతాన వరము కలిగించినటువంటి దేవుడు, ఈ ఆరాధనలో భార్యగా భర్తగా నిన్ను ఒకే ఒక వివాహ ఉటంపడికలో ఏర్పరచినటువంటి దేవుడు, నీ సన్నిధిలో వేంచేసి ఉన్నాడు. ఈ ఆరాధనలో మనము మీకోసం, మీ కుటుంబం కోసం, మీ పిల్లల కోసం మనం ప్రార్థిస్తున్నాం. ప్రియులారా, మొట్టమొదటిసారిగా అనుమతించే పెంపక విధానం వలన ఎటువంటి క్రమశిక్షణ లేకుండా పిల్లల గురించి పట్టించుకోకుండా అలా నువ్వు జీవించి ఉన్నావా? నిర్లక్ష్యపు పేరెంటింగ్, నిర్లక్ష్యపు పెంపక విధానం వలన నీ వల్ల నీ పిల్లలు, నీ వల్ల నీ కుటుంబము పాడైపోయిందా? చెడు అలవాట్లకు గురి ఉన్నారా? అధికారవాది పెంపక విధానములో ఒక మిలిటరీ పవర్గా, రూలర్గా, అధికారిగా, ఒఫీషియల్గా పిల్లని భయపెట్టించి అరిచి క్రూరమైనటువంటి శిక్షణ గురి చేసి నీ పిల్లల్ని పాడు చేసి ఉన్నావా? లేదా ఈరోజు మనం ధ్యానించినటువంటి అధికార పూర్వక పెంపక రీతిలో నీ పెంచుతూ ఉన్నావా? ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఆదర్శ దంపతులుగా పిల్లల్ని మంచి మార్గములో కనిపించి దేవునికి సాక్షిగా జీవించే ఒక మంచి కుటుంబానికి రూపకల్పన చేయటానికి నువ్వు ప్రభు సన్నిధిలో నిన్ను నువ్వే సమర్పించుకున్నావా? ఒక్క నిమిషం నీ కుటుంబ పరిస్థితిని ఒక్కసారి ఆలోచించుకుని ప్రియపడలారా, మీ ఇంట్లో ఆనందము, సంతోషము, శాంతి, సమాధానము ఉన్నదా? నీ పిల్లలకి మీ ఇంట్లో స్వాతంత్ర్యము ఉన్నదా? నీ భార్య, నీ భర్త నీతో సఖ్యతతోను, ప్రేమతోను, నమ్మకముతోను, విశ్వాసముతోను కలిసిమెలిసి కూడిమాడి నువ్వు జీవిస్తూ ఉన్నావా? నీ పిల్లల గురించి నీకు గౌరవం కలుగుతూ ఉంటుందా? పిల్లలని దైవభక్తిలో,
దైవ ప్రేమలో దేవుని మార్గములను పెంచి ఉన్నావా? ఒక్క నిమిషం ఆలోచించుకో. ఒకవేళ నీ మనస్సాక్షిని ప్రశ్నిస్తే, మనస్సాక్షిని అడిగితే నీ పిల్లల గురించి బాధపడుతూ ఉంటే, నీ పిల్లల గురించి ఈరోజు కన్నీటిలో, వేదనలో, ఇబ్బందులో ఉంటే, నీ భార్యను గురించి, భర్తను గురించి నీవు ఈరోజు ఏడుస్తూ ఉంటే, ప్రభు సన్నిధిలో మనం మనల్ని సమర్పించుకుందాం. బిడ్డలారా, తెలుసో తెలియక చేసిన పాపమా, దోషముల, బలహీనతల, పొరపాట్లు అన్నీ కూడా ప్రభు సన్నిధిలో మనం అంగీకరిస్తాం. నేను చెప్పే ప్రార్థన పూర్ణ విశ్వాసముతో, భక్తితో రెండు చేతుల గుండ మీద పెట్టి ఈ ప్రార్థనను మనం ప్రభు సన్నిధిలో చెప్పుకుంటున్నామని, ఆ దేవుడిని కుటుంబ పరిస్థితిని బాగా చేస్తాడని, నీ పిల్లల్ని కూడా ఆయన సరైన మార్గం నడిపిస్తాడని ఆ ప్రభుపై ఆధారపడి చెప్పండి. యేసయ్యా, నీ పరిశుద్ధ నామం పేరిట, నీ పరిశుద్ధ నామం పేరిట ఈ ఆరాధనలో, ఈ ఆరాధనలో మేము ప్రార్థిస్తూ ఉన్నాము, మేము ప్రార్థిస్తున్నాము. ప్రభువైన దేవా, ప్రభువైన దేవా, నీ పరిశుద్ధమైన, నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను, ఆజ్ఞలను పాటించటానికి, పాటించటానికి కత్తోలిక స్త్రీ సభ, కత్తోలిక స్త్రీ సభ విశ్వాసములో, విశ్వాసములో మా బిడ్డలని, మా బిడ్డలని పెంచటానికి, పెంచటానికి మేము, మేము నిర్లక్ష్యం చేసి ఉన్నాము, నిర్లక్ష్యం చేసి ఉన్నాము. పాపము కట్టుకున్నాము, పాపము కట్టుకున్నాము. బాధ్యత లేని తల్లిదండ్రులుగా, బాధ్యత లేని తల్లిదండ్రులుగా ప్రవర్తించి ఉన్నాము, ప్రవర్తించి ఉన్నాము. నా క్యారెక్టర్ వలన, నా క్యారెక్టర్ వలన, నా స్వభావం వలన, నా స్వభావం వలన, నా బలహీనతల వలన, నా బలహీనతల వలన, నా లోటుబాట్లు వలన, నా లోటుబాట్లు వలన, నా పిల్లల మీద గాని, నా పిల్లల మీద గాని, నా ఇంటి మీద గాని, నా ఇంటి మీద గాని, నా కుటుంబ సభ్యుల మీద గాని, నా కుటుంబ సభ్యుల మీద గాని వచ్చినటువంటి, వచ్చినటువంటి పాపము, పాపము, బలహీనత, బలహీనత, శోధనలు, శోధనలు, అనుమానములు, అనుమానములు, తప్పులు, తప్పులు, పొరపాటులు, పొరపాటులు, అన్ని విధములైనటువంటి, అన్ని విధములైనటువంటి నిర్లక్ష్యప పనులను, నిర్లక్ష్యపు పనులను నేను, నేను ఒప్పుకుంటున్నాను, ఒప్పుకుంటున్నాను. ప్రభువా, ప్రభువా, నా పాపములు, నా పాపములు మన్నించి, మన్నించి నీ పరిశుద్ధ రక్తముతో, నీ పరిశుద్ధ రక్తముతో నన్ను కడగమని, నన్ను కడగమని ప్రార్థిస్తూ ఉన్నాము, ప్రార్థిస్తున్నాను. యేసయ్యా, యేసయ్యా, నీవు మాకిచ్చిన, నీవు మాకిచ్చిన మా బిడ్డలను, మా బిడ్డలను, మా సంతానం మూలను, మా సంతానములను మీ బంగారు చేతికి, మీ బంగారు చేతికి సమర్పిస్తూ ఉన్నాం, సమర్పిస్తున్నాము. పరిశుద్ధాత్మదేవా, పరిశుద్ధాత్మదేవా, మా బిడ్డలకి, మా బిడ్డలకి జ్ఞానమును, జ్ఞానమును, బుద్ధిని, బుద్ధిని, మంచి ఆలోచనలను, మంచి ఆలోచనలను, దైవ భక్తిని, దైవ భక్తిని, దైవ ప్రేమను, దైవ ప్రేమను నేర్పించమని, నేర్పించమని ప్రార్థిస్తూ ఉన్నాం, ప్రార్థిస్తున్నాము. ప్రభువా, ప్రభువా, వారి హృదయములను, వారి హృదయములను, వారి మనస్సులను, వారి మనస్సులను, వారి మాటలను, వారి మాటలను, వారి క్రియలను, వారి క్రియలను మీ స్వాధీనములో, మీ స్వాధీనములో తీసుకోమని, తీసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ ఆరాధన నుండి, ఈ ఆరాధన నుండి నీ శక్తి, నీ శక్తి ప్రవహించునుగాక, ప్రవహించునుగాక నీ దీవెనలు, నీ దీవెనలు వెలువడునుగాక, వెలువడునుగాక ఈ ఆరాధనలో, ఈ ఆరాధనలో పాల్గొంటున్నా, పాల్గొంటున్నా బిడ్డలందరి మీద, బిడ్డలందరి మీద మంచు వలే, మంచు వలే వర్షం వలే, వర్షం వలే ఆ ఆకాశము నుండి, దేవుని దీవెనలు, దేవుని దీవెనలు ఆశీర్వాదములు, ఆశీర్వాదములు త్రుంబరించబడునుగాక. ప్రభువా, ప్రభువా, సకల దూతలు, సకల దూతలు, పునీతులు, పునీతులు, హతసాక్షులు, హతసాక్షులు మా కొరకై, మా కొరకై ప్రార్థన చేయనట్లుగా, ప్రార్థన చేయనట్లుగా మా కొరకై, మా కొరకై మధ్యస్థ ప్రార్థన, మధ్యస్థ ప్రార్థన చేయు వాళ్ళగా, వారిని, వారిని మా కొరకై, మా కొరకై పంపించుమని, పంపించుమని ప్రార్థిస్తూ ఉన్నాము, ప్రార్థిస్తున్నాము. రెండు చేతుల పైకి లేపి, మీరు ఎక్కడ ఉన్నా రెండు చేతుల పైకి లేపి, మీ అమ్మ, మీ నాన్న, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలని, నీ కుటుంబ సభ్యులను ప్రభు సన్నిధికి సమర్పించిన విడుదల.
వారికి ఉన్న బలహీనతతో వారికి ఉన్న లోటుపాటులతో సమస్యలన్నిటిలతో వారిని ప్రభుకు సమర్పించి రెండు చేతుల పైకి లేపి ఆ భగవంతుని సన్నిధిలో వారిని కానుకగా అర్పించు విశ్వాసముతో దేవునికి తగిన సంతానముగా గాడ్లీ ఆఫ్స్ప్రింగ్స్ వారు తయారవ్వాలని ఈ ఆరాధనలు కోరుకుంటూ ప్రార్థిద్దాం చేతుల పైకి లేపి దినసుదించు Hallelujah, 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 sudich, 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 sudich. రెండు చేతుల గుండె మీద పెట్టి ప్రభు సన్నిధిలో మన పాపములను దోషములను ఒప్పుకుంటూ ఉత్తమ మనస్తవ ప్రార్థన మనం చేసుకుందాం. సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకల మేలుల స్వరూపులై ఉండుటవలన సకల వస్తువుల కంటే మిమ్ము అధికముగా ప్రేమించుచున్నాను. మీకు నా పాపముల చేత ద్రోహము చేసినందువలన మహామనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒకనాటికి ఇటువంటి పాపములు చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు హృదయానికి నీ ఇంటిని మీ కుటుంబ సభ్యులను సమర్పించండి. తల్లి మరియ విమల హృదయానికి మీ ఇంటిని మీ కుటుంబ సభ్యులను మీరు సమర్పించండి. నజరతిలో జోజప్ప మరియమ్మ యేసుక్రీస్తు జీవించిన ఆదర్శ కుటుంబములో వెలసిన పుణ్యములు నీ ఇంట్లో కూడా కావాలని ఆ ఇంటికి యజమాని అయిన పునీత జోసేపు గారి ప్రార్థన సహాయం కోరుకుందాం. ప్రతి కుటుంబములో ఆ త్రిత్విక దేవుని యొక్క ప్రసన్నత కావాలని, పరిశుద్ధాత్మ నడిపింపు కావాలని ఈ ఆరాధనలో యేసు మరియా యోసేపు అనే పాట మనం పాడుతూ ఉండగా నా తర్వాత ఈ పాటను పాడి మన ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తాం. కురిపించుమా యేసూ
పాడుమా ఎల్లప్పుడు దేవుని చిత్తం వెతకే అనుగ్రహం కురిపించుమా యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా ఎల్లప్పుడు దేవుని చిత్తం వెతికి అనుగ్రహం యేసుక్రీస్తు రాజా మీ పరిశుద్ధ దివ్య హృదయానికి మా ఇంటిని మా కుటుంబాన్ని అర్పిస్తూ ఉన్నాం. ఆ త్రిహృదయములో బదులపరుచుకుంటూ మా పిల్లలని మా కుటుంబ సభ్యులను నువ్వే కాపాడి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. యేసు దేవా నీ హృదయానికి మా కుటుంబాన్ని అర్పిస్తున్నా. యేసు దేవా నీ హృదయానికి మా కుటుంబాన్ని అర్పిస్తున్నా. పరిశుద్ధ రక్తంతో కడిగి ఎల్లప్పుడు మా కుటుంబాన్ని నడిపించుమా. మా కుటుంబాన్ని నడిపించుమా. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా. ఎల్లప్పుడు దేవుని చిత్తం వెతికి అనుగ్రహం కురిపించుమా. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా. ఎల్లప్పుడు దేవుని చిత్తం వెతికి అనుగ్రహం కురిపించుమా. అమ్మా మరియ తల్లి యేసు క్రీస్తుని ప్రేమించి పెద్ద చేసి మానవ రక్ష చరిత్ర సంకటన సాధించే కుమారుడుగా తయారు చేసిన అమ్మ, మా పిల్లల సంకల్పములను నీ ప్రణాళికలను సరిగా పూర్తి చేసే ఒక తల్లిగా తండ్రిగా ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక వ్యక్తిని మార్చమని ప్రార్థిస్తున్నా. అమ్మా మరియా నీ మాతృ ప్రేమను భక్తితో నేను కొనియించదము. అమ్మా మరియా నీ మాతృ ప్రేమను భక్తితో మేము స్మరించెదము. ఎల్లప్పుడు నిర్మల మనసులతో జీవింప మాకై ప్రార్థన చేయుమమ్మా. మాకై ప్రార్థన చేయుమమ్మా. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా. ఎల్లప్పుడు దేవుని చిత్తం వెతకే అనుగ్రహం కురిపించుమా. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా. ఎల్లప్పుడు యోసేపు గారా, నజరత్లో ఆదర్శ కుటుంబానికి యజమానిగా ఉన్నటువంటి నువ్వు మంచి తల్లిగా ఒక మంచి తండ్రిగా జీవించ గొప్ప భాగ్యం అనుగ్రహము.
మాకు ప్రసాదించుమని ఈ ఆరాధనలో ప్రార్థిస్తున్నాం. యోసేపు గారా మా పాలక తండ్రి, మా కుటుంబాన్ని అర్పిస్తున్నా. యోసేపు గారా మా పాలక తండ్రి, మా కుటుంబాన్ని అర్పిస్తున్నా. కన్నీటి బాధలు దయతో నడిపించుమా, ఓదార్చి దయతో నడిపించుమా. యేసు మరియా యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా. ఎల్లప్పుడు దేవుని చిత్తం వెతకే అనుగ్రహం కురిపిం యోసేపు మా కుటుంబాన్ని కాపాడుమా. ఎల్లప్పుడు దేవుని చిత్తం వెదకి అనుగ్రహం కురిపించుమా, అనుగ్రహం కురిపించుమా, అనుగ్రహం కురిపించుమా, అనుగ్రహం కురిపించుమా. ప్రియులారా, మనం దివ్య ప్రసాద ఆశీర్వాదం స్వీకరించబోతున్నాం. మీరెక్కడ ఉన్నా ప్రభు సన్నిధిలో మోకరించి రెండు చేతులు మెల్లగా మీ ముందు చాచి పట్టుకుని మేము మీ కొరకై ప్రార్థన చేయబోతూ ఉండగా, దివ్య ప్రసాద ఆశీర్వాదం మీరు స్వీకరించబోతూ ఉండగా, విశ్వాసముతో ప్రార్థించు. మాతో ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థనలో ఉండు. ప్రభు అయిన దేవా, ఎంతో విశ్వాసముతో భక్తితో గత 3 రోజులుగా శుక్రవారం, శనివారం, ఆదివారం నీ వాక్యాన్ని వింటూ పిల్లల పెంపక విధానము ఎలా చేయాలో, ఎలా పరిష్కరించాలో, ఎలా ఇంటిని నీకు స్వీకార్యమైన కుటుంబంగా తీర్చిదిద్దాలో అని ధ్యానించిన బిడ్డల కోసం మేము ప్రార్థిస్తున్నాం. మాతృగర్భములో పుట్టినది మొదలుకొని భూ మాతృగర్భములో చేరు వరకు మానవులు ఎదుర్కొన్నటువంటి రకరకాల సమస్యలలో, వేదనలో, కన్నీటి బాధలలో, మరి ముఖ్యంగా ఈ ఆరాధనలో పాల్గొన్న ఈ బిడ్డల జీవితములో ఓదార్పుగా, శక్తిగా, బలముగా, సౌఖ్యమిచ్చు దేవుడుగా, విడుదల ఇచ్చు రక్షకుడుగా నీవు దిగిరమ్మని ప్రార్థిస్తున్నా. దేవా, ఎంతోమంది తల్లిదండ్రులు కన్నీటిలో, వేదనలో, బాధలో ఉన్నారయ్యా. ఎంతోమంది తల్లిదండ్రుల వలన పిల్లలు వేదనలో, బాధలో, కన్నీటిలో, సమస్యలు ఉన్నారయ్యా. ఎన్నో కుటుంబాలను సైతాను నాశనం చేసి ఉన్నాడయ్యా. ఈ దివ్య ప్రసాదము నుండి నీ దీవెనలు, నీ ఆశీర్వాదములు వెలువడునగాక అని ప్రార్థిస్తున్నా. ఆత్మస్వరూపైన నీవు ఈ బిడ్డలకి సన్నిహితముగా ఉండమని ప్రార్థిస్తున్నా. మందు, పొగ, బీడీ, కుటుక, చెడు అలవాట్ల వలన నశించిపోతున్న కుటుంబాలలో అటువంటి బానిసత్వము నుండి
ఇంటి యజమానికి ఇంటి యజమానురాలకి విడుదల కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. అక్రమ సంబంధాలు విభిచారపు సంబంధాలు కలిగి ఉండి పిల్లలని ఇంటిని నిర్లక్ష్యం చేసినటువంటి తల్లిదండ్రుల కోసం మేము ప్రార్థిస్తున్నాను ప్రభువా. నమ్మకం లేని దంపతులుగా ఇంటికి చెడు పేరు తెచ్చుకుంటూ పిల్లల్ని నిర్లక్ష్యం చేసినటువంటి కామ మోహ ఆసక్తులకి లొంగి అక్రమ సంబంధములో జీవిస్తున్నటువంటి అపవిత్రమైనటువంటి దాంపత్య బంధములో జీవిస్తున్నటువంటి ప్రతి తల్లికి ప్రతి తండ్రికి యేసు పరిశుద్ధ ఆత్మ ప్రభావం వలన పాపమోదం పశ్చాత్తాపం కలుగునుగాక. దేవా, తల్లిదండ్రులకు రకరకాల బలహీనతల వలన, వీక్నెసెస్ వలన, ఆంధ్రగాయాల వలన, పేదరికం వలన వారికి ఉన్నటువంటి అమాయకత్వం వలన, చదువు రాకపోవటం వలన, మంచి అవకాశాలు లేకపోవటం వలన పిల్లల్ని సరిగా పెంచలేకపోయాని, చదివించలేకపోయాని, ఆస్తిక పరిస్థితి మాకు బాగలేదు, మంచి ఇల్లు మాకు లేదు, మంచి ఉద్యోగం మాకు లేదు, మంచి జ్ఞానం మాకు లేదు అని పిల్లల గురించి బాధపడుతూ, పిల్లల గురించి ఆలోచిస్తూ, పిల్లల గురించి వేదనలు ఉన్న తల్లిదండ్రుల కోసం మేము ప్రార్థిస్తున్నాం. ఓదార్చు వాడ పరిశుద్ధాత్మదేవ, శక్తిని బలం వసూ పరిశుద్ధాత్మదేవ, అటువంటి తల్లిదండ్రుల కన్నీరు తుడిచివేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. వారిని ఓదార్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. వారికి నీ ప్రసన్నత అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, వారిపై నీ ఆశీర్వాదము నీ కృపను ఈ ఆరాధనలో కృమరించమని ప్రార్థిస్తున్నాం. కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డల కోసం, పిల్లల కోసమే ప్రార్థిస్తున్నామయ్యా. తల్లిదండ్రులకు విధేయులుగా జీవించే పిల్లలుగా వారు తయారవునుగాక. దైవభక్తి, దైవ ప్రేమ, దైవ విశ్వాసం కలిగిన బిడ్డలుగా వారు తయారవునుగాక. చదవటానికి కావలసిన జ్ఞానము, బుద్ధిని, తెలివిని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. లౌకిక ఆసక్తులు, శారీరక కోరికలు, ప్రాపంచే వ్యసనాలలో ఈ బిడ్డలు పడిపోకుండా వారు దైవభక్తి కలిగిన బిడ్డలుగా, తల్లిదండ్రులకు విధేయులుగా జీవించే బిడ్డలుగా వారు జీవింతురుగాక. చేతపడి మంత్రశక్తులు, దుష్టాత్మ ప్రభావము, అన్ని విధములైనటువంటి సైతాను ఆవాహములో బంధింపబడినటువంటి నశించిపోతున్న కుటుంబాలకి యేసుకు పరిశుద్ధ రక్తము ద్వారా విడుదల కలుగునుగాక. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుడు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి సదా సర్వదా కచి కాపాడునుగాక.
ప్రియ సహోదరి సహోదరులారా, ఈ హెడ్ఫోన్ మైక్ స్పాన్సర్ చేసిన కుటుంబానికి నేను ఎస్పెషలీ థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఆ సహోదరి తన బర్త్డే కొనియాడుతూ ఉంది. ఆ సహోదరి పేరు కానీ డీటెయిల్స్ కానీ ఏది కూడా చెప్పవద్దు స్వామి. నేను దేవునికి ఇచ్చిన కానుక ఈ హెడ్ఫోన్ మైక్ అని చెప్పి రహస్యంగా ఈ మైక్ని స్పాన్సర్ చేసి ఉన్నారు. బెన్నీ ఫాదర్ గారు ఈ కోడ్లెస్ మైక్ పట్టుకొని గంటలు గంటలు వాక్యం చెప్తున్నాడు కదా అని చెప్పి ఎటువంటి శ్రమ లేకుండా రెండు చేతులతో వాక్యం చదవటానికి చెప్పటానికి నాకు సహాయం అందించిన కుటుంబానికి స్పెషలీ థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాను. అక్క, విష్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. గాడ్ అబండెంట్లీ బ్లెస్ యూ టుడే. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, మా మధ్యస్థ ప్రార్థన టీంలో 350 కుటుంబాలు ఉన్నాయి. దేవుడు ఒక పెద్ద సైన్యాన్ని తయారు చేసి ఉన్నాడు. ఈ 350 కుటుంబాలలో ఆ కుటుంబ సభ్యులందరూ కలిసి ఉదయం 3 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఎడతెగగా వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారి ప్రార్థనలో మీరందరూ ఉన్నారు అనేది ఒక గొప్ప సంతోష సువార్త. ప్రతి నెల 2వ ఆదివారం వారి కోసము నేను పరిశుద్ధ బలిపూజ అర్పించి వారందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు 2వ ఆదివారం. యాక్చువల్లీ ఈ 350 కుటుంబ సభ్యుల కోసము నేను పరిశుద్ధ బలిపూజ అర్పించాలి అని కోరుకున్నాను. కానీ మన్నించండి, కొద్దిగా షట్టిల్ ఆడి నా కాలు కొద్దిగా బాగలేదు కాబట్టి నేను ఇన్ని గంటలు ఈ 350 కుటుంబ సభ్యుల పేరెత్తి చదివి ప్రార్థించి ఆ పరిశుద్ధ బలిపూజ మీకు అర్పించడానికి నేను అంతసేపు నిలబడలేకపోతున్నాను. అందువలన ఈ 350 కుటుంబ సభ్యుల కోసము ప్రత్యేకమైనటువంటి దీవెనల ఆశీర్వాద విడుదల పరిశుద్ధ బలిపూజ నేను వచ్చే ఆదివారము తప్పకుండా మీకోసం అర్పించి నీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. త్వరగా నా కాలు బాగుండాలని మీరు నా కోసం ప్రే చేయండి. అందువలన గమనించండి, ఈరోజు ఈ 350 కుటుంబ సభ్యుల కోసము పరిశుద్ధ బలిపూజ నేను అర్పించటం లేదు. మీ అందరి కోసం వచ్చే ఆదివారము పరిశుద్ధ బలిపూజ అర్పించి నేను తప్పకుండా మీకోసం ప్రార్థన చేస్తాను. చాలా సంతోషంగా ఉన్నాను. 350 కుటుంబాలు అనగా ఇంతమంది ఒక సైన్యంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ పరిశుద్ధ బలిపూజను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయటానికి ముందుకు వచ్చిన కుటుంబాలు, దేవుని సువార్త పరిచర్యలో మాతో తోడుగా నీడగా నిలబడుతూ మా పరిచర్యలో సహాయం చేస్తూ ఉన్నారు, మీరు చేసినటువంటి ఈ స్పాన్సర్షిప్ వలన ఇంటింటి సువార్త ప్రచారము మనం చేయగలుగుతూ ఉన్నాం. ఆ కుటుంబాలు, మొదటి కుటుంబం కొమ్మారెడ్డి ఇన్నారెడ్డి అండ్ ఫ్యామిలీ, యాజ్ ఎ థ్యాంక్స్ గివింగ్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ ఇన్ ద ఫ్యామిలీ. రెండో కుటుంబం వై రాజేష్, మణికుమారి అండ్ రిచి, థ్యాంక్స్ గివింగ్ ఫర్ ద హీలింగ్ ఆఫ్ COVID-19 ఫర్ వై రిచి అండ్ ఫర్ హీలింగ్ ఆఫ్ ద బ్రెస్ట్ క్యాన్సర్ ఫర్ వై మణికుమారి. మూడో కుటుంబం సుష్మా అండ్ ఫ్యామిలీ, ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫ్ శ్యామలా, ఫర్ ద గిఫ్ట్ ఆఫ్ ఎ చైల్డ్ ఫర్ హేమ సాయి కుమార్, ఫర్ ద గుడ్ మ్యారేజ్ ప్రపోజల్స్ ఫర్ శ్రీకాంత్, బ్లెస్సింగ్ అపాన్ సుష్మా అండ్ సాత్విక్. నాలుగో కుటుంబం దాసి ప్రసాద్ అండ్ నిర్మల, ఫర్ బ్లెస్సింగ్స్ అపాన్ మలిక్ రజన్, నితల్త వినయ్, సిస్టర్
Sushma, Teresa, for God's knowledge upon them. Akhiranandan, Bahurin, and Dominic. Aido Kutumbam, Thadipalli Vijay Kumari and family, for the unity and peace and grace upon the family. Aro Kutumbam, Brigitta and Rajesh, for a spiritual growth and good health. Bright future of Bluma, Abhishek, Binoy and Abhinay, for the protection of all the prayer team members. Edo Kutumbam, Vanita Mary, for special intentions of Sandosh Kumar Yerva, and God's mercy upon the family. Enimido Kutumbam, George Reddy, Slivarani, Kiran, Kirtana, as a Thanksgiving Mass for good job for the children and marriage settlement for the children and God's grace upon the family members. Priyullara, Miru ee enimidi kutumbalu ee roju ee yokka parishuddha aadhyana karyakramanni sponsor cheyataniki munduku vachi unnaru mee kosamu. Father Anil ee roju parishuddha bali pooja arpinchi మీ అందరి కోసము ప్రార్థన చేయబోతూ ఉన్నారు. అలాగే ఈనాడు పరిశుద్ధ బలి పూజ పెట్టించిన వారు రిటర్న్ ఆఫ్ ది అమౌంట్ ఫ్రమ్ ఆందన్ రెడ్డి అండ్ పౌల్ రాజ్ ఆఫర్డ్ బై రోబర్ట్ వాణి అండ్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద గుడ్ మ్యారేజ్ ప్రపోజల్స్ ఫర్ రేహా. థ్యాంక్స్ గివింగ్ మాస్ ఆఫర్డ్ బై ఇన్యాసమ్మ ఫర్ ద గుడ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ పీస్. For the departed soul of Bodhi Reddy, Joji Reddy, Francis Reddy, Inna Reddy, Maredi, Rakhilamma, Shauri Lamma, offered by Inyasamma. For the departed soul of Basani, Inna Reddy, Shauri Reddy, Maredi, Chinnamma, and Elizabeth, offered by Inyasamma. For the departed soul of COVID-19 victims, offered by Inyasamma. For the good health of Mary Rekhna, offered by Mary Ratna. For God's blessings upon Akshay, Akshita, offered by Andan Reddy. Thanksgiving Mass for the healing of patients, offered by Dr. Ashish. Basani, Agatha, and Maredi for special intentions and for good health of Maredi. For special intentions of Shau Reddy and Selegrina and for good health offered by family members. For the good health of N. Vijaya and B. Prasad, healing from coronavirus, offered by Dr. Ashish. For the departed soul of Boga Maria Karuna Kumar, offered by Boga Arogyam. Thanksgiving Mass to solve all the financial problems and for the good health of the children, offered by Gajalisa Rajyam and Nagamani. Thanksgiving Mass offered to Sacred Heart of Jesus by Anthony Mahindra, Santiana Mary, Hrithika, Mary Antonite. For the gift of a child, offered by Allam Sambatredi and Supraja. Thanksgiving Mass for the healing of COVID-19 of AP Sarathi, A. Indira and A. Vijay Kumar, and for the protection from COVID-19 and the blessings upon Jyotsna Sri studying her MS in USA. For God's blessings upon health and wealth of the family, offered by Y. John Kennedy. For the departed soul of Kadasini, Kondareddy, Pedda Inna Reddy, Inyasamma, offered by Conreddy Inna Reddy. Thanksgiving Mass for the departed soul of Allam Gyana Sunkari, A. Shau Reddy, Slivamma, offered by Conreddy Lord Reddy. For the protection and blessings upon Bala Praneeth Reddy, Joseph Praneeth Reddy, offered by Linga Reddy, Fatima Reddy and Vijay Mary. For the bright future of R. Raya Lakshmi and K. Jayant Kumar, thanksgiving offered by K. Manilal and K. Arjuna Joshi. For the protection from corona and good marriage proposals for sister-in-laws,
and for special intentions offered by Dulam Manjula Srinivas, for the good health of Repudi Balaswamy and family, for the complete deliverance from all evil and drinking alcohols, habits from Narendra, and peace in the family. Thanksgiving Mass to the Sacred Heart of Jesus, offered by D. Divya Kumari and family. Thanksgiving Mass for the good health of the family members and protection upon the Praveen and his journey from Sweden to India, and blessings upon Rakshika Mary and Rishik Emmanuel. Thanksgiving Mass for the special intentions and good health offered by K. Mariana. Birthday blessings upon Golamari, Macon Reddy, Shohan Reddy, offered by Manamma, Yerva Maredi, and Yerva Mary and family. For the good health of Ashtak and to get negative reports in Corona, by God's grace, offered by Shohan Reddy. For the departed soul of Lily Michael, offered by N. Nirmala Reddy. For the departed soul of Beta Prakasham, S. John, V. Joseph, offered by Ganeshwar and family. For the departed soul of Nandam Pullaya, Rukmini, Venkateshwar Rao, offered by Ganeshwar and family. Thanksgiving Mass for the special intentions and blessings upon Jyotirmai Rajesh Babu, offered by Bhavana Prakash Rao. For the birthday blessings upon Dr. Vijay and for a speedy recovery from coronavirus. Thanksgiving Mass offered by Kommaradi Manjula. Thanksgiving Mass to departed soul of family members offered by Vatti Monikamma. Thanksgiving Mass for the good health of Inna Reddy and special intentions and for the good health and for all the family members offered by Tumma, Inna Reddy and Mary. For the good health of A. Vijay Kumar, healing from COVID-19 offered by family members. For the good health of Rupesh, offered by a well-wisher, and for God's knowledge upon the children, and therefore good health, and to write their exams well, and God's blessings and mercy upon them, offered by Joseph Pasala and Jyoti. Priya Sahodari Sahodalara, Meeru Pettinchina ee Parishuddha Bali Pooja Udeshi Lakshyalannitini Kuda, Alage 8 Mandi Meeru Sponsor Chesinatuvanti ఈ పరిశుద్ధ బలి పూజ ఉద్దేశ లక్ష్యాలన్నిటినీ కూడా ఈ పరిశుద్ధ బలిలో మనం కానుకగా అర్పించి మీ అందరి కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. ఒక పరిశుద్ధ బలి పూజ యోగ్యత ద్వారా అనిల్ ఫాదర్ గారు అర్పిస్తున్న బలిలో భక్తితో విశ్వాసంతో పాల్గొనండి. ఈ ఆదివారం దేవుడు మిమ్మల్ని దీవించాలని మా టీం మెంబర్స్ అందరూ మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుడు మీ అందరిని దీవించును గాక. 8 కుటుంబాలు స్పాన్సర్ చేయడం ముందుకు వచ్చినందుకు స్పెషలీ మీ అందరి కోసం థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. గాడ్ అబండెంట్లీ బ్లెస్ యూ. నింపును తన సన్నిధిని
ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపును తన సన్నిధిని మనసును మందిరమొగమలచి మదిలో యేసుని రూపముని మనసును మందిరమొగమలచి మదిలో యేసుని రూపముని నిపి ధూపదీపారాధనతో స్తోత్రగీతిక మాలికతో ప్రభు సన్నిధికి చేరుదము ప్రభు దీవెనలు పొందుదము ప్రభు సన్నిధికి చేరుదము ప్రభు దీవెనలు పొందుదము శుభవేళ దేవుని సన్నిధికి శుభవేళ దేవుని సన్నిధికి Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 క్రీస్తునాదుని యందు ప్రియ సహోదరి సహోదరులారా యేసుక్రీస్తు నామమున మీకందరికీ కూడా శుభములు తెలియజేసుకుంటూ దివ్య కార్యన కేంద్రం తరపున మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క దివ్య బల పూజలో పాల్గొనడానికి ఆహ్వానిస్తున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక మీ ఆత్మతోను ఉండునుగాక Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 క్రీస్తునాదుని యందు ప్రియ సహోదరి సహోదరులారా దేవుని యొక్క ప్రేమను మనం నిత్యము కూడా అనుభవిస్తూనే ఉంటాము. మనం దాని గురించి ఆలోచించినా ఆలోచించకపోయినా దేవుని యొక్క ప్రేమ మనతో నిత్యము ఉన్నది అనేటువంటిది మన యొక్క క్రైస్తవ విశ్వాసం. దేవుడు ప్రసాదించినటువంటి ఆ కృపతో మనము ఎన్ని రోజులైనా జీవితాంతమైన మనము సంతోషంగా జీవించగలము. దేవుని యొక్క కృప ఎంత గొప్పది అంటే ఆ యొక్క కృప గురించి మనం మాటలలో చెప్పలేనటువంటిది. మరి గత రోజులుగా దేవుని యొక్క ప్రేమను గురించి దేవుని యొక్క వాక్యము గురించి మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. మన యొక్క పాపపు జీవితాన్ని బట్టి దేవుడు మనల్ని శిక్షించకుండా దేవుని యొక్క ప్రేమ మనల్ని మన యొక్క జీవితాలను ప్రతి నిత్యము కూడా మారుస్తుంది అని మనమందరము కూడా విశ్వసించాలి. మానవుల యొక్క ప్రేమ ఎంత గొప్పదైనప్పటికీ ఆ యొక్క ప్రేమలో పరిపూర్ణత్వం ఉండదు. కానీ దేవుని యొక్క ప్రేమ పరిపూర్ణమైనటువంటిది. ఆ యొక్క కృప ద్వారా మనం నిరంతరము కూడా దేవుని యొక్క కాపుదలలో జీవించగలం. మరి ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొనబోతున్న మనం అందరము కూడా ఆ యొక్క దేవుని యొక్క కృపకు ప్రేమకు పాత్రలు మగనట్లు మన యొక్క పాపపు జీవితాన్ని పాపపు స్వభావాన్ని ఆ యొక్క ప్రభువుకు ప్రభు పాదాల చెంత మనం సమర్పిస్తే ఆ యొక్క ప్రభు మనల్ని మరి ఒకసారి దేవుని బిడ్డగా తయారు చేసే అవకాశాన్ని దేవునికి ఇచ్చే అవకాశం మనకు ఉంది. మరి మనందరం కూడా మన యొక్క పాపాలను ప్రభువుకు సమర్పించుకుందాం. కళ్ళు మూసుకొని మన యొక్క పాపపు జీవితాన్ని బట్టి ప్రభు నుంచి పాప క్షమాపణను కోరుకుందాం. నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ యేసయ్యా నీ ప్రేమానురాగం
నను కాయును అనుక్షణం యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం ఎడబాయని నీ కృప మన యొక్క జీవితంలో బాధల్లో కానీ కష్టాల్లో కానీ ఉన్నప్పుడు మనం ఆ యొక్క దేవాదేవుని చెంతకు వెళ్ళే అవకాశం కలిగి ఉంటుంది. కానీ ప్రతినిత్యము కూడా దేవుని యొక్క ప్రేమలో ఉండాలి అన్నదే దేవుని యొక్క చిత్తం. ప్రేమైన సహోదరి సహోదరు, ఆ యొక్క దేవాదేవుని యొక్క ప్రేమకు మన పాత్ర ఉన్నట్లు ప్రార్థించుకుందాం. చోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో చోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలిలో నిరాశ నిస్పృహలో అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ యేసయ్యాని ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం యేసయ్యాని ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. పరితపించు హృదయాలను ఓదార్ప పంపబడిన ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. పాపులను పిలువవచ్చిన క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. మాకై మనవి చేయ పితకుడి పక్కన కూర్చుని ఉన్న ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మానవ
గల నిత్య సర్వేశ్వర నీ పవిత్రాత్మ ప్రేరణతో నిన్ను తండ్రి అని సాహసించి పిలుచు భాగ్యము మాకు లభించినది. మా హృదయములను దత్తత నొందిన పుత్రి పుత్రుల మనస్తత్వముతో నింపుము. మేము మా ఇరుగు పొరుగు వారిని మా తోబుట్టులుగా ఆదరించి నీవు వాగ్దానము చేసిన నిత్య మహిమలోనికి ప్రవేశించునట్లు దీవింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము పవిత్ర వచనములు 9వ వచనము మరియు 11వ వచనం నుండి 13వ వచనం వరకు. అతడు ఒక కొండ గుహ ప్రవేశించి అచట ఆ రాత్రి గడిపెను. అప్పుడు ప్రభు వాణి, ఏలియా, నీవిక్కడ ఏమి చేయుచున్నావు అని ప్రశ్నించెను. ప్రభువు అతనితో, నీవు కొండ మీదకి ఎక్కిపోయి అచట నా ముందట నిలబడుము అని చెప్పెను. ఏలియా కొండపైకి ఎక్కగా ప్రభువు అతని ముందుట సాగిపోయెను. అప్పుడు పెనుగాలి వీచి కొండను బ్రద్దలుగా చీల్చి రాళ్లను ముక్కలు ముక్కలుగా చేసెను. ఆయనను ప్రభువు
ఆ గాలిలో ప్రత్యక్షము కాలేదు. అటు తరువాత భూకంపము కలిగెను. అయినను ప్రభువు ఆ భూకంపంలో ప్రత్యక్షము కాలేదు. అటు పిమ్మట నిప్పు కనిపించెను. అయినను ప్రభువు ఆ నిప్పులో ప్రత్యక్షము కాలేదు. ఆ పిమ్మట మెల్లని స్వరము వినిపించెను. ఆ స్వరమును వినగనే ఏలియా తన అంగీ చెరుగుతో ముఖము కప్పుకొని వెలుపలికి పోయి కొండ బొరియ అంచున నిలుచుండెను. అప్పుడు ఒక స్వరము, ఏలియా, నీవిక్కడ ఏమి చేయుచున్నావు అని ప్రశ్నించెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. రెండవ పట్టణము, పునీత పౌలు గారు రోమీయులకు వ్రాసిన లేక 9వ అధ్యాయము 1-5 వరకు. నేను క్రీస్తు నందు సత్యమును పలుకుచున్నాను, అసత్యము పలుకుటలేదు. నేను ఎంతగా విచారించుచున్నానో, నా హృదయ వేదన ఎంత గాఢమైనదో పవిత్రాత్మయందు నా అంతరాత్మ నాకు సాక్ష్యమిచ్చుచున్నది. నా రక్త సంబంధులైన నా ప్రజలు కొరకు నేను దేవునిచే శపించబడి క్రీస్తు నుండి వేరు చేయబడినచో బాగుండెడిది. దేవుడు ఎన్నుకొనిన ఇజ్రాయేలీల ప్రజలు వారే. ఆయన వారిని తన పుత్రులిగా చేసుకొని తన మహిమను వారితో పంచుకొనెను. వారితో నిబంధనలు చేసుకొని వారికి ధర్మశాస్త్రము నొసగెను. నిజమైన ఆరాధన వారిదే. దేవుని వాగ్దానములను పొందినది వారే. వారు మన పితరుల వంశీయులే. క్రీస్తు మానవరీత్యా వారి జాతివాడే. సమస్తమునకు ఏలికయగు దేవుడు సదా స్తుతింపబడునుగాక. ఆమేన్. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22-33 వరకు. యేసు
తాను జన సమూహములను పంపివేయులోగా శిష్యులను పడవనెక్కి తనకంటే ముందుగా ఆవలిదరికి చేరవలనని ఆజ్ఞాపించెను. ఆ జన సమూహములను పంపివేసిన పిమ్మట యేసు ప్రార్థించుకొనుటకై ఏకాంతముగా కొండ మీదికి వెళ్ళెను. సాయం సమయం వరకు ఆయన ఏకాంతముగా అచ్చటనే ఉండెను. ఇంతలో గాలి ప్రతికూలముగా వీచుట వలన పడవ అలలలో కొట్టుకొని చాలా దూరము వెళ్ళెను. వేకువ జామున యేసు నీటిపై నడుచుచు వారి వద్దకు వచ్చెను. అది చూచిన శిష్యులు భయభ్రాంతులై ఇది భూతము అని కేకలు వేసిరి. వెంటనే యేసు వారితో భయపడకుడు, ధైర్యం వహింపుడు, నేనే అని పలికెను. పేతురు అంతటా, ప్రభు నిజముగా నీవే అయినా నీటి మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు ఆజ్ఞ ఇమ్ము అనెను. ఆయన రమ్మనగానే పేతురు ఆ పడవ దిగి నీటిపై నడిచి ఆయన యొద్దకు వచ్చుచుండెను. కానీ ఆ పెనుగాలికి భయపడెను. నీటిలో మునిగిపోవచ్చు, ప్రభు నన్ను రక్షింపుము అని కేకలు వేయసాగెను. వెంటనే ప్రభు చేయి చాచి పట్టుకొని, అల్పవిశ్వాసి నీవేలా సందేహించితివి అనెను. అంతటి వారు పడవనెక్కగానే గాలి అణిగిపోయెను. పడవలోనున్న శిష్యులు నీవు నిజముగా దేవుని కుమారుడవు అని పలికి ఆయనను ఆరాధించిరి. ఇది క్రీస్తుని సువిశేషము. అందరము కలిసి విశ్వాసంగా చెప్పుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల తండ్రి సర్వేశ్వరుని స్తుతించున్నాను. అతని యొక్క ఏకపుత్రుడను మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మన గర్భమై కన్య మరియ నుండి పుట్టెను. పోన్స్ పిలాతు అధికారములకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి మూడవ నాడు చనిపోయిన వారు లేచెను. పరలోకమునకు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కతోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క అర్పణ సమయంలో ఈరోజు దివ్యపల్లి పూజకు స్పాన్సర్షిప్ అందించినటువంటి వారిని, వారి కుటుంబాలను, వారి ఉద్దేశాలను సమర్పిస్తూ వారి కోసం ప్రత్యేక విధముగా ప్రార్థించుకుందాం. కుమారెడ్డి ఇన్నారెడ్డి ఫ్యామిలీ, వారి యొక్క ఉద్దేశం థ్యాంక్స్ గివింగ్ ఫర్ ఆల్ బ్లెస్సింగ్స్ ఇన్ ద ఫ్యామిలీ. వై రాజేష్ మణికుమారి అండ్ రిచి ఇంటెన్షన్ థ్యాంక్స్ గివింగ్ ఫర్ హీలింగ్ ఆఫ్ COVID-19 ఫర్ వై రిచి అండ్ ఫర్ హీలింగ్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఫర్ వై మణికుమారి. సుష్మా అండ్ ఫ్యామిలీ ఇంటెన్షన్ ఫర్ గుడ్ హెల్త్ ఆఫ్ శ్యామల, ఫర్ గిఫ్ట్ ఆఫ్ చైల్డ్ ఫర్ హేమ అండ్ సాయి కుమార్, ఫర్ గుడ్ మ్యారేజ్ ప్రపోజల్ ఫర్ శ్రీకాంత్, బ్లెస్సింగ్స్ అపాన్ సుష్మా అండ్ సాత్విక్. దాసి ప్రసాద్ అండ్ నిర్మల, ఫర్ ఇంటెన్షన్ ఫర్ బ్లెస్సింగ్స్ అపాన్ మల్లికార్జున్, నితాల్త, వినయ్, సిస్టర్ సుష్మా, తెరేసా, ఫర్ గాడ్స్ నాలెడ్జ్ అపాన్ అకిరినందన్, భావిన్, డొమినిక్. తాడిపల్లి విజయకుమారి అండ్ ఫ్యామిలీ, ఫర్ ఇంటెన్షన్ ఫర్ యూనిటీ, పీస్ అండ్ గ్రేస్ అపాన్ ఫ్యామిలీ. బ్రిగిత అండ్ రాజేష్, ఫర్ ఇంటెన్షన్ ఫర్ స్పిరిచువల్ గ్రోత్, గుడ్ హెల్త్, బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ బ్లూమా, అభిషేక్, బోని, అభినయ్, అండ్ ప్రొటెక్షన్ ఫర్ ఆల్ ప్రేయర్ టీమ్ మెంబర్స్. వనితా మేరీ, ఫర్ ఇంటెన్షన్ ఫర్ స్పెషల్ ఇంటెన్షన్స్ ఆఫ్ సంతోష్ కుమార్ ఏరువా అండ్ గాడ్స్ మర్సీ అపాన్ ఫ్యామిలీ. జ్యోతిరెడ్డి అండ్ స్లీవరాణి, కిరణ్ అండ్ కీర్తన, ఫర్ ఇంటెన్షన్ థ్యాంక్స్ గివింగ్ అండ్ జాబ్ ఫర్ చిల్డ్రన్ అండ్ మ్యారేజ్ సెటిల్మెంట్ ఫర్ చిల్డ్రన్ అండ్ గాడ్స్ గ్రేస్ అపాన్ ఫ్యామిలీ మెంబర్స్.
సహోదరులారా, నేనును మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమైనట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ శ్రీ సభ సమర్పించు అర్పణములను సంప్రీతితో స్వీకరింపుము. నీకు సమర్పించు నిమిత్తము నీవే వీటిని మాకు ప్రసాదించితివి. నీ శక్తితో వీటిని మా రక్షణదాయకమైన పరమరహస్యముగా మార్చుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండును గాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మర్త్య మానవునికి సాయము చేయుట కొరకు నీవు దైవత్వముతో మా మధ్యకు వచ్చితివి. దానిని మేము ప్రత్యక్షముగా చూడగలుగుచున్నాము. ఇది అపారమైన నీ ఘనతకు గుర్తు. అంతియేగాక మా పతనమునకు కారణమైన మత్య రూపమును మాకు పరిష్కారముగానుండ చిత్తగింది.
చితివి ఈ రీతిగా మా పతన హేతువైన మానవ రూపమునే మా రక్షణ సాధముగా రూపొందించి మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మాకు రక్షణ చేకూర్చితివి అతని ద్వారా నిరతము నీ సమక్షంలో ఆనందించుచున్న దూతల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది వారలతో మా స్వరములను ఏకము చేయ అనుగ్రహింపుడు అని వేడుకొనుచు నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా సహోదరుడా ఇక సాధారణమైనటువంటి అప్పము ద్రాక్షరసము దేవుని యొక్క క్రీస్తు యొక్క శరీర రక్తములుగా మారేటటువంటి యొక్క పవిత్ర సమయంలో మనమందరం కూడా మన యొక్క జీవితాన్ని కుటుంబాన్ని దేవునికి సమర్పించుకుందాం. అంతేకాకుండా మన యొక్క ఉద్దేశాన్ని ఆ యొక్క దేవాదేవునికి సమర్పించిన ఎడల దేవుని యొక్క చిత్తం ప్రకారం మనం జీవించే అవకాశాన్ని దేవుడు కలుగజేస్తాడు. ప్రభువా నీవు నిక్కముగా పవిత్రుడవు సర్వ పవిత్రత కూటయు నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకి చూచు నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్ననా శరీరము.
విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకి చూచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవు ఇవ్వబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది విశ్వాస రహస్యము ప్రభువా మీ మరణమును ప్రకటించదము మీ ఉత్థానమును చాటదము మీరు మరణవచ్చు వరకు వేచి ఉందము కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సగు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము మీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము క్రీస్తు శరీర రక్తములందు పాలివార మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము ఓ ప్రభువా ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొను మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణ చేయము ఉత్థానమందు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము వారిని దివ్య ప్రకాశంలోను చేర్చుకొనము మా అందరిపై దయచూపి దేవుని కన్నతల్లియగు మరియమాతతోను ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోను పునీత అపోస్తలతోను పునీత ఆర్నాల్డ్ జాన్సన్ పునీత జోసెఫ్ నాడ్మెట్స్ గారితోను ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరిశుదము క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గలపితైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక గౌరవ మహిమలు కలుగునుగాక మన రక్షకుడు మనకు స్వయంగా నేర్పించినటువంటి ఆ యొక్క పరలోక ప్రార్థనను మన యొక్క రెండు చేతులను ప్రభు వైపు చాపుతూ భక్తితో ప్రార్థించుకుందాం పరలోకమందున మా యొక్క తండ్రి మీ నామము పూజింపబడును గాక మీ రాజ్యము వచ్చును గాక మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము ప్రభువు అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తుల్ని చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము ఏలైనా నిరంతరము మీ రాజ్యము
మీదే అధికారము మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపొస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము, మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము, యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. ఒకరికొకరు సంతోషంతో సమాధానంతో మనమందరము కలిసి మన కుటుంబం పట్ల మన యొక్క స్నేహితుల పట్ల సమాధానము తెలుపుకుందాం. సర్వేశ్వరుడి కృపల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుడి కృపల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుడి కృపల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించెడు క్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరు ధన్యులు. ప్రభువా, నేను ఆయన ప్రవేశించడకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరక్తమున నిత్య జీవమునకు మనల్ని కాపాడును గాక. ఆమేన్. క్రీస్తునాదయందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క దీపావళి పూజలో పాల్గొనడానికి ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత తెలియజేసుకుందాం. అదే విధముగా ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క ప్రోగ్రాము కూడా దేవుని యొక్క చిత్తం ప్రకారం జరుగులాగున మీరు కూడా మా కోసం ప్రార్థించవలసిందిగా కోరుతున్నాము. అదే విధముగా ఈరోజు దీపబల పూజకు కావలసినటువంటి స్పాన్సర్షిప్ అందించినటువంటి వారికి, వారి కుటుంబ సభ్యులకు దేవుని యొక్క ఆశీస్సులు పొందుకోవాలని ప్రార్థన చేస్తూ మీకు అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. అదేవిధముగా మీలో ఎవరైనా పూజను పెట్టించాలన్నా కింద ఇచ్చినటువంటి నెంబర్కు మీరు సంప్రదించినట్లయితే
మీకోసం మేము దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా ప్రార్థించగలుగుతాం. అంతేకాకుండా మీరు చూస్తున్నటువంటి యొక్క ప్రోగ్రామ్స్ కూడా, దివ్య బలి పూజ అలాగే వాక్య పరిచర్య మీ యొక్క స్నేహితులతో ఇతరులతో కూడా పంచుకుంటే దేవుని యొక్క ఆశీస్సులు వారు కూడా పొందుకుంటారు. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని ప్రభువు నుడుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము ఇప్పుడు స్వీకరించిన ఈ దివ్య సప్రసాదము మమ్ము రక్షించునుగాక. ఈ ఆహారము మహిమానితమైన నీ సత్యపు వెలుగులో మమ్ము కాపాడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మనలందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. కృతజ్ఞత స్తోత్రముతో పాడి
నీ స్తుతి